సమయంలో దేవుని వాక్యానికి వెళదాం. ఆదికాండము 1:26 దేవుడు మనము వచన భాగాన్ని నేను 2-3 వచనాలు చెప్తాను, అవి మీరు కొంచెం చదవడానికి ప్రయత్నం చేయండి. 1:26-28 వరకు చదవండి. దేవుడు ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని అండి భూమి మీద పాకు అండి ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. దేవుడు వారిని ఆశీర్వదించి దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా చూడండి, అక్కడ చాలా చక్కటి మాట ఉంది, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండాలి, దానిని లోపరచుకొనడి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. 5:1 మనము చదివితే గనక అండి సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసిన మగవాడి గాను ఆడదాని గాను వారిని సృజించి వారిని సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి చూడండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో నుంచి మనం ఈ రోజు కొన్ని వచనాలని మనం విందాము. దేవుడు ఆది అందు మానవుడిని నిర్మించిన తర్వాత ఆ మనిషిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించెను అని అన్నాడు. బాగా వినండి, దేవుడు మనిషిని ఆశీర్వదించెను అంటే తయారు చేసిన తర్వాత అతడు మామూలుగా వేరే వారిలాగా అంటే వేరే సృష్టిలో ఉన్న వాటి వల్లే కాకుండా సృష్టిలోనే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా తాను ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు అనేది ఒకటి ఉంది. సృష్టి చేసింది ఒక విధమైతే తయారు చేసిన తర్వాత అతను చూడగానే ముద్దొచ్చినట్టుగా, అతను చూడగానే చాలా ఇష్టం పుట్టుకొచ్చినట్టుగా దేవుడు అతన్ని ఆశీర్వదించను అన్నాడు. ఆశీర్వదించినప్పుడు ఎవరిని ఆశీర్వదించారు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? అమ్మా ఎవరిని? తన స్వరూపాన్ని ఆశీర్వదించాడు, తన పోలికను ఆశీర్వదించాడు. మీరు మర్చిపోకూడదు, ఆలోచించేయండి. తన స్వరూపాన్ని, తన పోలికను, తన స్వభావం అంటే మనిషిని చేసిన తర్వాత వాడికి ఎప్పుడు కూడా వేరుగా ఉండకూడదని చెప్పి నిక్షేపంగా తను దేవుని దీవెనలకు యోగ్యుడిగా ఉండిపోవడానికి తన పోలికను, తన స్వరూపాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు మనలో ఎవరు పోలిక ఉందండి? ఎంతమంది అలా ఒప్పుకుంటారో వారిని దేవుడు దీవించినట్టే. బాగానండి, ఎంతమంది అంటే ఇప్పుడు మన పోలిక, మన చూపులు, మన ప్రవర్తన, మన నడవడిక మనలోనండి. కొంతమంది శీలోల్లాగా ఉంటారు, కొంతమంది గొడవలు ఉంటారు, కొంతమంది కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా దేవుని బిడ్డలని అనేసుకోవడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అట్లాంటి చూసినప్పుడు. అందుచేత దేవుడు తన పోలికను దీవించాడు, తన స్వరూపాన్ని దీవించాడు. ఆ పోలికే, ఆ స్వరూపమే నీ యందు నా యందు ఉండినందుకు దేవునికి వందనాలు తెలియచేయాలి. ఆ స్వరూపం ఎలా ఉండాలి అని అంటున్నాడంటే మళ్ళీ చూడండి, ఇక్కడ ఫలించడంలో ఆ పోలిక స్వరూపం పనిచేయాలి, తర్వాత అభివృద్ధి చెందడంలో ఆ పోలిక స్వరూపం పనిచేయాలి, విస్తరించడంలో ఆ పోలిక స్వరూపము పనిచేయాలి, భూమిని నిండించడం ఆ పోలికలో ఆ స్వరూపంలో ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటాం, లోపరచుకోవడంలో
దేవుని యొక్క ఆ పోలిక స్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాలించడంలో అంటే ఇవన్నీ కూడా ఆ మొదటి అధ్యాయం 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు మనం చదివితే గనుక చూసారా, అక్కడ ఏమన్నా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, ఆ తర్వాత లోబరుచుకోవాలి, పాలించాలి. ఇవన్నీ కూడా ఎవరి పోలికను ఆయన ఆశీర్వదించాడు? తన పోలికను, తన స్వరూపాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, దేవుడు మానవుడిని తయారు చేశాక ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించడం అనగానే మీరు బాగా మర్చిపోకూడదు, ఆశీర్వాదం అనేది మనిషి దీన్ని ఎలాగ అతనిలో ఉందని ఆలోచించాలి అని అంటే, నేను బాగా చెప్తాను, కొంచెం మీరు అర్థం చేసుకుంటారని ప్రభు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. నా ప్రభు మనందరికీ తోడుగా ఉండునుగాక. చూడండి, మనకంటూ ఒక శరీరం ఉంది, మనకంటూ ఒక ప్రాణం ఉంది, మనకంటూ ఒక ఆత్మ ఉంది. ఈ మూడింటి మీద ఆ ఆశీర్వాదము పనిచేస్తూ ఉంటుంది. బాగా వినాలి, శరీరం మీద పనిచేయాలి దేవుని ఆశీర్వాదాలు, ప్రాణము మీద కూడా పని చేయాలి దేవుని ఆశీర్వాదాలు, ఆత్మ మీద కూడా పని చేయాలి దేవుని ఆశీర్వాదాలు. సరే, ఇప్పుడు ఆశీర్వాదాలు మొట్టమొదటి పాయింట్లో ఏం నేర్చుకున్నాం? తన పోలికను, తన స్వరూపాన్ని ఆయన ఆశీర్వదించాడు. రెండవదిగా ఏంట, దేవుడు మనిషికి నియమించిన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను ఆయన ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు ఇది ఎలా గమనించాలి? బైబిల్ వాక్యాల్లో ఒక వాక్య భాగాన్ని ఎలా చదువుదాం? 2 సమూయేలు గ్రంథం ఏమండి 6:11 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆశీర్వాదాలు శరీరం మీద ఉండాలి, ప్రాణం మీద ఉండాలి, ఆత్మ మీద ఉండాలి. ఇది మీ జీవితంలో మరవకుండా ప్రయత్నాలు జరగాలి. బాగా వినాలబ్బా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఇంట్లో కారు ఉండాలి, ఇంట్లో సోటు ఉండాలి, ఇంట్లో అన్ని ఉండాలి, అచ్చాలు ఉండాలి, తినడానికి అన్ని ఉండాలి. నేను వీటి గురించి చెప్పట్లే, వీటికి తర్వాత కూడా ఇంకా ఉన్నటువంటి ఉన్నవి, అవి కూడా కావాలని ప్రభు దగ్గర మరి పోటీ పడేటట్టుగా, ప్రాధాన్య పడేటట్టుగా కనబడాలి. అది మాత్రమే కాకుండా ఇంకెలా ఉండాలట, నీకంటూ ఉన్నటువంటి ఆత్మ. ఎందుకంటే బైబిల్లో ఒక తర్జుమాలో ఎలా రాశారంటే, మన తెలుగు బైబిల్లో ఈ పాయింట్ దొరకలేదండి, అది ఇంగ్లీష్ బైబిల్లో చదివితే కనుక. నేను దీని గురించి రోమాపత్రిక 15:29 చదివితే, ఆశీర్వాదం అనేది శరీరం మీద, ప్రాణం మీద, ఆత్మ మీద పని చేయాలి, అది సువార్త ద్వారా మాత్రమే అది అలా పనిచేస్తుందని అక్కడ వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. సరే, ఇప్పుడు ఈ వచనం చదవడమా? 2 సమూయేలు గ్రంథం 6:11 మందసము 3 నెలలు ఉబేదేము ఇంటనా ఉండగా, యెహోవా ఉబేదేము, బాగా వినండి, ఉబేదేమును అతని ఇంటి వారినందరినీ, అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించను. తర్వాత ఉండట వలన యెహోవా ఉబేదేము ఇంటి వారిని, ఏంటమ్మా అతనికి కలిగింది అంటే అప్పుడు ఏమేమి కలిగి ఉన్నాడు? అతను ఫలం ఉందనుకోండి, ఫలం ఎలా ఉండేది? విద్య పండేత ఉండేది. అదేంటమ్మా అంటే అది దేవుని ఆశీర్వాదం. మరి అతనికి ఒక వెహికల్ ఉందనుకోండి, అసలు ఇతను బండి ఏమోనుకున్నాడు కానీ ఇప్పుడు రిపేర్ రాదురా అనుకోవడం ఆశ్చర్యం. ఏంటంటే మీరు గమనించండి, అతనికి కలిగినదంతటిని. అందుకే నేను అంటున్నాను, ఆశీర్వాదం అనేది చాలా మంది ఏమనుకున్నారంటే బాహ్యంగా కనబడాలని అనుకుంటారు, కానీ బాబు ఆశీర్వాదం కనబడని ఆశీర్వాదాలు ఉన్నాయి. దానిని తెలివి అంటారు, దాన్ని బుద్ధి అంటారు, దాన్ని జ్ఞానం అంటారు, దాన్ని ప్రేమ అంటారు, దాని యొక్క ప్రత్యేకతలు అమితముగా అనేకమైన ఉన్నామని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. అందుచేత దేవుని ఆశీర్వాదాలు శరీరం మీద ఉండాలి, ప్రాణం మీద ఉండాలి, ఇంకా దేని మీద? ఆత్మ మీద ఉండాలి. శరీరం మీద ఉందనుకోండి మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు, అభిమానం చీరుకుంటూ మళ్ళీ ఒక హ్యాండ్ కర్చీఫ్ తర్వాత ఇంకో హ్యాండ్ కర్చీఫ్, అత్మానం ఓరికి పంతమందికి ఊ అంటే చాలు జ్వరం, ఊ అంటే రోగం, అస్సలు లక్షణాలు కట్టిన బట్టిలాగే ఉంటారు. అర్థమవుతుందండి, కొంతమంది ఎలా ఉంటారు, డేలా అయిపోయి బాగా ఎండిపోయినట్టుగా. మనం ఎప్పుడైనా పిలిస్తే ఒక లేవడానికి ఒక 5 నిమిషాలు, కూర్చోడానికి 5 నిమిషాలు, ఎంత కష్టమో చూసారా? ఇలా కాదమ్మా, ఎప్పుడు కూడా ఎలా ఉండాలట, ఆరోగ్యంగా ఉండడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఈ ఆశీర్వాదం
ధన్యవాదాలు మర్చిపోకూడదు. అలాగే మీరు ఒకటవ అదే ఇందాక చదివే చూడండి, రెండవ ఒకటవ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి లేదా 24వ వచనం దగ్గర నుంచి చదివితే దగ్గర దగ్గరగా దేవుడు 24లో పలికినని అన్నాడు. 24 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు చేసెను అన్నాడు. తర్వాత 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు చూచెను అన్నాడు. అంటే అక్కడ వచనాలలో అన్నింటిలో కూడా ఏంటంటే ఆయన పలికిన ఒక అద్భుతం జరిగింది, ఆయన చూచిన ఒక అద్భుతం జరిగింది, ఆయన చెప్పిన ఒక అద్భుతం జరిగింది. అది మాత్రమే కాకుండా దేవుడు సృష్టించాను అని 1:27 వచనంలో చదువుతున్నాం. తర్వాత 1:28లో దేవుడు దీవించాను అని అన్నారు. ఒక్కసారి దేవుని దీవెనలు మనిషి మీదకి వచ్చాక ఆ దీవెనలతో వాడు బాగా అభివృద్ధి అవుతున్నాడని ఆదిలోనే ఆ మనిషి మీద కన్ను కుట్టింది ఎవరికి? సైతానికి. అర్థమవుతుందండి, ఆదిలోనే మనిషి భలే పుష్కలంగా ఉన్నాడబ్బా, భలే ఏపుగా ఉన్నాడబ్బా, ఏమండి ఎక్కడ కొలత లేదబ్బా, కనిమితీర సంతోషంగా పుష్టిగా ఉన్నాడని వారలేక మానవ సంతతి మీద అయ్యా విరోధముగా దేవుని ఆశీర్వాదాలు పనికి రాకూడదని, దేవుని ఆశీర్వాదాలు అతనిలో కనబడకూడదని ఆదిలోనే అతనికి కష్టం పెట్టాలని ప్రయత్నం చేసింది ఎవరంటే సైతాను. అందుకే నేను అంటాను ఆశీర్వాదాలకు విరోధం ఎవరంటే సైతానే. ఆశీర్వాదాలకు అడ్డుపడేవాడు ఎవడో తెలుసా? సైతానే. మీరు బాగా ఉంటే వాడికి నచ్చదు, వాడు ఎవడంటే బైబిల్ వాక్యాలు, వాడు దొంగ, ఇంకెవరమ్మా దోచుకునేవాడు కదండి. బైబిల్ వాక్యాలు యోహాన సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అక్కడ చదువుతా ఉంటాం. అతడు దొంగోడు, అతను ఎవరండి? అతను దొంగోడు. ఇంకెవరండి? అతను హత్యకారుడు. ఇంకెవరండి? అతను హానికరుడు. ఏ ఒక్కరైనా నేను ఒక్కటే అంటానండి, దేవుని ఆశీర్వాదాలు నీ లోపల ఉండడానికి నువ్వు మొదటి కాలంలో ఉన్న ఆదాము ఏ పోలికలో ఉన్నాడో, ఏ స్వరూపంలో ఉన్నాడో అదే పోలిక, అదే స్వరూపం, అదే ప్రతిబింబంగా, అదే ప్రత్యేకత కలిగిన వాడిగా మీరు నేను ఉండాలని ఈరోజు దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 8:4-19 వచనంలో చదివితే గనుక ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు స్వరూపము ఎవరి ఎవరు ఏర్పడాలట? అంటే యేసు ప్రభు స్వరూపం మీలో ఉన్నప్పుడు, యేసు ప్రభు వారి పోలిక మీలో ఉన్నప్పుడు, యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రత్యేకమైన స్వభావం మీలో ఉంటున్నప్పుడు అది మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ప్రభు పోలిక మనలో ఉండునుగాక. మనం ఆయనను బట్టి పుట్టాం, ఆయన కొరకే జీవితాం, ఆయన లక్షణాలే మన జీవితాల్లో కనబడునుగాక. తన కొరకు మనం జీవించే వారిగా మన జీవిత విధానంలో మనము కనబడాలి. ఈరోజు వాక్యం అంతా ఏమిటంటే ఆశీర్వాదం గురించి మనం నేర్చుకుందాం. దేని గురించి అండి? ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది మొట్టమొదట వచనంలో మనం చదివాం, తన స్వరూపాన్ని తన పోలికను. రెండవదిగా ఆశీర్వాదం శరీరం మీద, ప్రాణం మీద, మీద పనిచేయాలి. ఇది బాగా మీరు గుర్తుపట్టాలి. తర్వాత ఇప్పుడు ఈ ఆశీర్వాదం మనలో ఉండడానికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తాను. బాగా వినండి, బాగా వినండి. ఒకటి నేను అన్నాను, ఉభయ దేవుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడట? అతడిని, తర్వాత అతని ఇంటి వారిని, తర్వాత తనకి కలిగినదంతటి. ఆ వచనాన్ని మీరు ఎప్పుడైనా అలా గుర్తుపట్టుకుంటారంటే అతనికి కలిగినదంతటిని. ఆ మాట కొంచెం కలర్ కలర్ రంగుతో అన్నా గుర్తుపట్టండి అమ్మా, అర్థమవుతుందండి. అది మీరు గుర్తుపట్టండి, తన ఇంటి వారిని అందరినీ, తన సొత్తు అంతటిని. ఏమంటే మీ మీద ఆశీర్వాదాలు ఉండాలని మీకు ఆశ ఉంటే మీకున్న వస్తువుల మీద కూడా ఉండాలని ఆశ ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పట్లేదు వస్తువుల మీద. ఇప్పుడు కొంతమంది దొంగ సరుకులు తెస్తారనుకో, అప్పుడు ఉంటుందా? మరి ఆశీర్వాదాలు ఉంటాయా? ఎత్తుకొస్తాం అంటే అట్లాంటి తరగతి ఇప్పుడు మనలో లేదు. కానీ బాబు యేసు ప్రభువులో లేనప్పుడు మనమేం పెద్ద వస్తాదులు కాదు, అన్ని దొంగపనులే చేయడం, పనికి మాలిన పనులు చేయడం, పొలాలు స్థలాలు ఎక్కడ అన్యాయంగా దొరికితే అన్యాయంగా ఎత్తుకొచ్చేయడం, దానికంటూ ఎవడో పరికరాన్ని వాళ్ళని పోడెట్టుకోవడం మీరు గమనిస్తున్నారండి. ఏమండి ఇక్కడ నేను అంటున్నాను, దేవుడు నిన్ను దీవించాలి, నీకు కలిగిన అంతటిని ఏం చేయాలట? చెప్పాలి, ఆశీర్వదించాలి. వద్ద ఆశీర్వదించాలి. మీకు కలిగింది అంటే మీరు ఎలా సంపాదించుకున్నారు? అన్యాయంగా సంపాదించుకొని, అక్రమంగా సంపాదించుకుని, ప్రభు నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను దివి చేసేయాలి. అది బాగుందండి, అలా బాగుందండి, అలా అట్లా అంటాడేనండి మన దేవుడు.
స్వభావం మనలో ఉందా? అసలు ఎప్పుడైనా నేను తప్పు చేశానని, నేను అన్యాయం చేశానని నేను బాగా చెప్తున్నాను. నా వైపు మీరు ఒకవేళ సీరియస్గా చూసినా నాకు బాగలేదు. కానీ మనమేమి పెద్ద మంచి వాళ్ళం అనేటట్టుగా మరీ అంత స్టైల్ చేయడం కంటే మన జీవితాల్లో ఉన్న నొసుగులు, మన జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లు, మన జీవితంలో అభ్యంతరంగా ఆటంకంగా అది మన యొక్క దైవికమైన జీవితాన్ని అభివృద్ధి చేయలేనటువంటి హనికరమైన సిస్టమ్ ఏదైనా ఉంటే జక్కీలాగా మనము మారిపోవాలి. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కటి గట్టిగా చెప్తున్నాను ఏంటంటే, నిన్ను దీవించాలని ఆయన ఆశ ఉంది. నీకున్న ఏదైనా కూడా దాన్ని ఆశీర్వదించాలని ఆశ ఉంది. కాకపోతే మనం ఏదైతే అన్యాయం చేసాం దాన్ని వదిలిపెట్టకుండా ప్రభు మనల్ని దీవించాలి అనేది అంతగా ఎవరిని అది వచ్చిన రూపంలో కనబడలేదు. బైబిల్ వాక్యాల్లో 19వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనంలో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్నాము, మాకు ఏమిస్తావు అన్నాడు. అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఏమన్నా వదిలేస్తాడా వారిని, వారిని పట్టించుకోడా అని అంటే అలా లేదండి. జక్కి అన్ని వదిలేస్తాడు అన్నాడు. అంటే నువ్వు నాకు ముఖ్యం, నువ్వు నా ఇంటికి రావడమే నాకు అదే ముఖ్యం. అందుచేత నేను అన్యాయిస్తున్నానని తెలుసు, నేను ఆ మంచివాడిని కాదని ఊరు వాళ్ళు చెప్తున్నారు, నేను పాపిస్తున్నానని చెప్తున్నారు, అది కూడా నిజమే, నేను నాశనం అయిపోయే స్థితిలో ఉన్నాను అది కూడా నిజమే, ఇవన్నీ నిజమే. కానీ నాకు నువ్వు ఎప్పుడైతే నా ఇంటికి వస్తున్నావో నేను చేసిన అన్యాయానికి బయట వాళ్ళు బలి కాకుండా వారు నష్టపోకుండా ఉండడానికి 4 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే వడ్డీ వేసి, బారి వడ్డీ వేసి, చక్ర వడ్డీ వేసి, ఇంకేదైనా ఉంటే మొత్తం వాళ్ళకి ఇచ్చి నేను మాత్రం నాకు నువ్వే కావాలని యేసు ప్రభుని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకెవరైనా అతను ఏమనుకున్నాడు, ఇక పేదవాళ్ళు అంటే నాకు అసలు అప్పట్లో నాకు ఏం నచ్చేది కాదు, కానీ మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది, మీ వెనక నడిచే వారిని కూడా చూస్తుంటే నాకు అర్థమవుతుంది, అచేత ఇదిగో నేను పేదవారికి నాకున్న ఆస్తులు సకలం మట్టుకు ఏం చేస్తానన్నాడండి, దేవునికి ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తున్నాను రోమాపత్రిక 3వ అధ్యాయం మర్చిపోకండి. పోయిన ఈ మధ్య కాలంలోనే నేను ఈ వచనాలు చెప్పాను. ఏమని, ఏమండి, దుర్నీతి చేత దేవుని నిందిని మనం ఏం చేయకూడదండి? ఆహా, చెప్పకూడదు, అలా చెప్పకూడదు. దుర్నీతి మంతులుగా ఉంటూ, అవినీతి పరులుగా ఉంటూ మన ప్రభు చాలా గొప్పవాడు అండి, చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి, అంతగా నేను చెప్పమని ప్రభు కోరుకోవడం లేదు. అలాగే అక్కడ వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఏమని, ఏమండి, 3వ వచనం దగ్గర నుంచి చూస్తే గనక చదువుతారండి అండి. అట్లనరాదు అండి అండి అండి, వ్రాయబడిన ప్రకారము అండి అండి, దేవుడు సత్యవంతుడు కాక తీరడు అండి. మన దుర్నీతి దేవుని నీతికి అలా చేయడం వీల్లేదు. బాగా అర్థం చేసుకుంటే కనుక మనము చెడ్డవాళ్ళమై ఉండి యేసు ప్రభు మంచివాడని చెప్తే కనుక ఇది అన్యాయం సార్, ఇది చాలా మోసం సార్. ఇది నేనైతే చెప్తున్నాను, సైతాన్ కూడా యేసు ప్రభు అంటే ఏం చేస్తుందట, భయపడుతుంది. వాడు ఎందుకు భయపడుతున్నాడు దాని గురించి మనకి ఇంకా అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాడు, వాడు భయపడినా వాడికి దేవుని అయ్యా రక్షణ వాడికి వాడు రావడానికి లేదు, వాడికి క్షమాపణ అంటూ ఉండదు. అందుచేత మనము చెడ్డవాళ్ళగా ఉంటూ దేవుడు మనల్ని దీవించండి అని అడిగే ఆ ధోరణి మన లోపల ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కొంచెం నవ్వుతా చెప్తారండి, మనం చెడ్డవాళ్ళగా ఉంటూ, మనం అన్యాయస్తులుగా ఉంటూ, మనమే గోళీగాళ్ళగా ఉంటూ, మనమే అక్రమగాళ్ళగా ఉంటూ దేవుడు పైపచ్చు నీలాంటి వాడిని దీవిస్తే అదే నీతిమంతులు ఇంకేమైపోవాలి, పరిశుద్ధులు ఇంకేమైపోవాలి, యథార్థవంతుల సంగతి ఇంకేమైపోవాలి. నువ్వే అక్కడ బైబిల్లో ఉంది, అన్యాయంగా సంపాదించుకున్న వాడు అయ్యా ఏమున్నాయి ఏమయ్యా చదువు, తాను పెట్టని గుడ్డను పొదిగే కవుచు పెట్టారన్నాడు. అని చేత ఒక వచనాన్ని మీరు మర్చిపోకండి. ఇదేంటంటే బైబిల్లో 37వ కీర్తన 25లో మనం చదివితే ఏమనంటాం కీర్తనలో, ఏమండి, అక్కడ 24 25 వచనాల్లో నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు నేనేమో పెద్దవాడిని అయ్యాను, ఆయనను కూడా నీతిమంతులు ఏం కాదట. నేను బాగా చెప్తున్నాను, మనల్ని అందరూ వదిలేయవచ్చు, కొన్నిసార్లు మనల్ని ఎవరు మెచ్చుకోరు, కొన్నిసార్లు మనం మరీ ఖచ్చితంగా ఉంటున్నాం, ఈ వాక్యాన్ని ఇంతగా ప్రేమిస్తూ ఇంత పౌరుషంగా ఉంటున్నామని చెప్పి మనల్ని చాలా మంది ఇట్టే కరివేపక్కన కాసేపు చోటిస్తారేమో, కానీ నీలాంటి వాళ్ళని వాళ్ళు ఎంత వంట రానివ్వకపోవచ్చు.
అని నీకు ఆధారమైన వాడు నరుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితం మారకపోతే దేవుడు దీవించడం మంచిదంటారా? 3:20 ఇక్కడ ఏముంది? ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో ప్రతి వారిని వారి కృష్ణత్వం నుండి ఏంట మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడము ఆయన మీ యొద్దకు ఏమండి పంపబడిననే ఒక వచనం ఇక్కడ చదువుతున్నాం. ప్రతి వారు ఎందులో బయటకు వచ్చేయాలి? దుష్టత్వముల నుంచి, చెడ్డ లక్షణాల నుంచి, దరిద్రము పనుల నుంచి. అందుకే నేను మరీ గట్టిగా చెప్పింది ఏమిటంటే దేవుడు ఆశీర్వదించాడు అని అనగానే ఎవరు ఆశీర్వదించాడంటే తన పోలికను, తన స్వరూపమును. అదే ఆ పాయింటే. అందులోనే ఇప్పుడు ఏంటంటే మనము అన్యాయస్తులుగా ఉంటూ దేవుడు మనం దీపిస్తే అట్లాంటి దేవుడు కాదండి మన దేవుడు. అట్లాంటి దేవుడు మనకు అవసరం లేదండి బాబు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడిగా ఉంటూ, దుర్మార్గుడిగా ఉంటూ, చెడ్డవాడిగా ఉంటూ, ఏదో ముసలకన్నీరులాగా ఏదో కాస్త దానం చేసినట్టుగా ప్రవర్తించినంత మాత్రం అక్కడ దేవుడి బిడ్డగా నువ్వు మారలేవు. అందుకే జగ్గయ్య గారు అర్థం చేస్తున్నాడు ఒకటే ఏంటంటే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఉండాలి. ఆయన మామూలుడు కాదని చెప్పి ప్రభువా నాకు అర్థమైపోయింది ఊరంతా ఏడ్చింది నిజమే నేను మంచోడిని కాదని అని చేత అన్నిటికీ స్వస్తి పలకాలని అనుకుంటూ ఎవరికి ఏం చేయాలని చేసేసి నాకు ముఖ్యంగా నువ్వు కావాలని చెప్పి ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నాడో ప్రభువు అబ్రహాముని ప్రభువు జక్కయ్యని ఏమని పిలిచాడంటే ఇతడు నువ్వు ఎవరి కుమారుడట? అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. ఏదో మనం చేసే వ్యాపారాల్లో, మనం బతికే బతుకుల్లో అవి ఒకవేళ నీళ్లు కలిపి పాలనలాగా చేస్తూ అయ్యా ఎన్నో రకరకాలుగా మసిమూసి మారిడికాయలాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఇందులో కూడా దేవుడు నన్ను దీవించాలంటే అంతలాంటి దేవుడు కాదు సార్ నా దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఎప్పటికీ పరిశుద్ధుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు కూడా ఆయన పోలికకు రావా, ఆయన స్వరూపానికి రావా, ఆయన లాగా మీరు ఉండరా? క్రీస్తు స్వరూపం మీ అందరూ వరకు ఆయన కలవదట, కలవదట, ప్రసన్న పడుతున్నాను అంటున్నాడు. మన చెత్త జీవితానికి స్వస్తి చెప్పి ఒక పరిశుద్ధమైన జీవితం నీలో ఉంది, ఒక ప్రత్యేకమైన స్వరూపం నీలో ఉంది, ఒక ప్రత్యేకమైన పోలిక నీలో ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేది తెలుసుకొని ఆయనకు ప్రాధాన్యత ఇవ్వండి, ఆయనకు ఆధిక్యత ఇవ్వండి. వెని వెంటనే జరిగే దీవెనలన్నిటికీ నువ్వే కారకుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారిని దేవుడు దర్శించి నానా నేను నీ దేవుడిని బాబు, మిమ్మల్ని సృష్టించిన దేవుడిని చెప్పి అబ్రహాంతో నేను చెప్పేది బాగా వినని చెప్పి అప్పుడు అన్నిటినీ వదిలిపెట్టేసి విగ్రహారాధన బొమ్మలు అవి ఇవి అన్ని వదిలేసి నేను చూపించే చోటకి నువ్వు ప్రయాణం అయితే నిన్ను నేను దీవిస్తాను అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వచనం చెప్తాను. అబ్రహాంని దేవుడు దీవించడం మొదలెట్టినప్పుడు ఎలా ఉందంటే ఒక మాట, ఇది మీరు బాగా ఆలోచన చేయాలి. ఈ రోజు మీరు నేను కూడా దేవుని తరఫున ఒక మహత్తరమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మీరు నేను కనబడాలంటే ఎక్కడైనా కూడా దేవుని తరఫున ఎలా కనబడాలట? ఆశీర్వదించబడిన వారిగా కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నేను చెప్తాను, ఇది చూడండి బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే 34:34-35 మనం చదివితే కనుక దేవుడు అబ్రహాముని ఎలా దీవించాడట? ఇట్లాను నా యజమానుని ఎలాగమ్మా? ఆ మాట కొంచెం రంగు చేసుకోండి, భయం గుర్తుపట్టుకోండి. బహుగా బహుగా అంటే అర్థం ఏమిటి? మోర్ అండ్ మోర్. అసలు వర్ణించలేము. అసలు ఆశీర్వాదానికి పక్క పక్కన ఉన్న రాజులు భయపడిపోయేవారు అబ్రహాము చూసి. అబ్రహాము చూసి పక్కన ఉన్న రాజులు భయపడిపోయేవారు. ఒక మాట చెప్తాను, బైబిల్ వాక్యాల్లో అబ్రహాము ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయంటే గలతీలకు రాసిన పత్రిక 3:8 అక్కడ అన్నాడు అన్య జనులు నీ వలన ఏం కావాలట? ఆశీర్వదించబడాలి. ఎవరి వలన? అన్య జనులు. అమ్మా ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదాల్లో ఒక పాయింట్ బలంగా ఉండేది ఏంటంటే దేవుడు నిన్ను బహుగా దీవించునగాక. అది మెయిన్ పాయింట్. బహుగా దీవించాడంటే బయట వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఆశీర్వాదాలు. నేను ఎప్పుడు అంటాను ఆశీర్వాదం అనేది నువ్వు ముందు ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకో. ఎలా ఉండాలి? ఇప్పుడు సిగరెట్లు తాగుతూ, పాన పరాకులు తింటూ, బీడీలు తాగుతూ సిగ్గు లేకుండా యేసుప్రభు పిల్లల్లాగా, యేసుప్రభు బిడ్డల్లాగా బతుకుతామంటే అట్టాడు దరిద్రుడు. వాళ్ళ జీవితాల్లో దీవెనలు అయ్యా ఉన్నా కూడా అవి పని చేయవు.
స్వస్థపరచు పొందురు. మరియు వినినందున భూలోకములోని జనములన్నీ కూడా అంది ఎలాగైపోతాయో నీ వల్ల. ఇప్పుడు మీరు ఎప్పుడైతే దేవుని పిల్లలు అయ్యారో, మీరు ఎప్పుడైతే యేసు ప్రభు తరపున జీవిస్తున్నారో, మిమ్మల్ని బట్టి అవతల వాళ్ళు బ్రతకాలి, మిమ్మల్ని బట్టి అవతల వాళ్ళు జీవించబడాలి, మిమ్మల్ని బట్టి అవతల అన్యజనులు ఆశీర్వదించబడాలి. ఆ స్థాయి నీలో కనబడడానికి దేవుడు తన స్వరూపాన్ని ఆశీర్వదించాడు, దేవుడు తన పోలికను ఆశీర్వదించాడు, దేవుడు తన యొక్క స్వరూపాన్ని ఎంత ఏర్పడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన పోలిక, ఎప్పుడైతే ఆయన చూపులు, ఎప్పుడైతే ఆయన ప్రవర్తన, ఎప్పుడైతే ఆయన యొక్క ప్రత్యేకత నీ అందు కనబడుతుందో నీకు ఆశీర్వదించబడిన వాడవే. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులను ఆశీర్వదించబడడానికి ఆ ఎఫెసీ గాని తర్వాత ఉపయోగము గాని వీళ్ళందరూ ఆశీర్వదించబడడానికి రీజన్ ఏమిటంటే వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని మీద ఆధారపడ్డారు, మరీ ఖచ్చితంగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. ఎప్పుడైతే ఉపయోగేదేమో దేవుని పట్ల మరెక్కువ భక్తిగా ఉండడం మొదలెట్టాడో దేవుడే తన ఇంటికి వచ్చాడు, దేవుడే తన ఇంటిని దీవించాడు, దేవుడే తన ఇంటి వారిని దీవించాడు, దేవుడే తనకున్న స్వతంత్రని తనకు కలిగిన అంతటిని ఆయన ఆశీర్వదించాడు. రెండవది అబ్రహాం ఆశీర్వాదం ఏం చదువుతున్నావు? నీ వలన అన్య జనులు ఏం కావాలి చెప్పాలి బాబు. నీ వలన బయట వాళ్ళు, నీ వలన ఇతరులు, నీ వలన మీకున్నటువంటి వారు, తెలిసిన వారు ఏం కావాలట? ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వలన, ఇది నీ వలన, నీ వలన జరగాలి. తర్వాత నీ వల్ల అనేక జాతులు, వంశాలు దీవించబడేటట్టుగా ప్రభు నిన్ను అనేక రీతులుగా సిద్ధపాటు చెయ్యునుగాక. రెండో పైన చెప్తున్న అబ్రహాం గారు తర్వాత ఇంకొక వ్యక్తి మనకున్నాడు. ఆయన ఎవరంటే యాకోబు గారు, ఇస్సాకు గారు కనిపిస్తారు. చూడండి, ఈ ఇస్సాకు గారి యొక్క జీవితంలో ఒక మాట వచ్చింది ఏమిటంటే ఇస్సాకుని దేవుడు ఎలా దీవించాడు అని అంటే బైబిల్లో చూస్తున్నా చాలా ప్రత్యేకమైన మాట అమ్మా. 26:4 వచ్చిన ఒకసారి చదవండి. ఎలా అనగా నీకు నీ సంతానమునకును నీ తండ్రి అయిన అబ్రహాముతో, నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి, నేను చేసిన ప్రమాణం నెరవేర్చి నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి, విస్తరింపజేసి దేశములన్నీయు, దేశములన్నీయు నీ సంతానముకు ఇచ్చెదను, నీ సంతానము వలన సమస్త భూలోకములో, సమస్త భూలోకములో సమస్త జనులు ఆశీర్వదింపబడును. సమస్త జనములోనే అందరికి ఏం కావాలంట? మూడవ వచనం కూడా చదవండి. మూడవ వచనం, నీ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడై ఉండు, నేను నీకు తోడై ఉండును, నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఇందులో నుంచి 26:29 ఒకసారి చదవండి అమ్మా. 26:29 నిబంధన. ఇది ఒక మచ్చనాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఏంటంటే ఈ ఇస్సాకు గారిని దేవుడు ఎలా దీవించాడని ఇతని యొక్క దీవెనలకి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చదువుతున్నాం. గనుక
ప్రతి వారు కూడా ఒకసారి అడగండి, ప్రభువా నీ ఆశీర్వాదాలు నా శరీరం మీద ఉంటుంది గాక, నీ ఆశీర్వాదములు నా రక్తము నా ప్రాణం మీద నాకున్న జీవము మీద ఉండును గాక, నీ ఆశీర్వాదములు నా ఆత్మ మీద ఉండును గాక. అబ్రహాము జీవితంలో అబ్రహాము నన్న అబ్రహామాని వలన అన్యజనులు దీవించబడాలి, అబ్రహామాని వలన సకల భూలోకములలో వంశాలు జాతులు దీవించబడాలన్నారు. బైబిల్ వాక్యాలు మేము చదువుతున్నాం, ఇస్సాకును మీరు క్రమక్రమంగా దీవిస్తూ ఇస్సాకుతో అంటున్నారు, నేను మీ నాన్నగారు దేవుడిని బాబు నేను నిన్ను దీవిస్తున్నాను, అతని దీవుళ్ళు మాత్రమే కాకుండా నేను ప్రత్యేకముగా నిన్ను దీవిస్తున్నాను అని అతను ఎప్పుడైతే దీవించాడో, శత్రువులుగా ఉన్నవారు రకరకాలుగా ఉన్నవారు రాజులు సైతం ఇస్సాకు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ దేవుడు గొప్పవాడు సార్, మీ దేవుడు గొప్పవాడు సార్, అపరిమితముగా అద్భుతముగా అత్యా రీతిలో
అత్యధికంగా నిన్ను ఆశీర్వదించాడు గనుక ఈ ఆశీర్వాదాలకు మేము తట్టుకోలేకపోతున్నా. ఈ ఆశీర్వాదాలు చూసి మాకు భయం వస్తుంది. రేపు ఒకవేళ మీరు మా మీద తిరుగుబాటు చేస్తారేమో, మా రాజ్యాన్ని కోల్పోతారేమో అని అంత భయపడేసిందట. అమ్మా దేవుని పోలికి ఎంత గొప్పదో చూసారా, దేవుని స్వరూపం ఎంత గొప్పదో చూసారా. ఆ స్వరూపాన్ని ఆయన దీవిస్తాడు, ఆ స్వరూపం మీద ఆయన ఆశీర్వాదాలు ఏలుబడి చేస్తాడు. ఆశీర్వాదం అనగా అని అనగా బైబిల్ వాక్యాలు చదువుతున్నా, నువ్వు అద్దెల్లాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు అభివృద్ధి చేయబడాలి, నువ్వు ఏలుబడి చేయాలి, నీ జీవితంలో చాలా ప్రత్యేకతలు కనబడినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యమును బట్టి మనం చూస్తున్నాం. యెషయా, ఈ పోలిక నీ మాటలు నాలో ఉండునుగాక, నీ స్వరూపము నా యందు ఉండునుగాక. ఎప్పుడైతే నీ స్వరూపం నా యందు ఉందో, బయట వాళ్ళు నన్ను చూసినప్పుడు ప్రభువా నిన్ను చూచెదరుగాక. అయ్యా ఎక్కడైనా నేను మాట్లాడితే ఎత్తి నేను వారికి దొరికిపోయినట్టుగా నా పలుకు నిన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చునుగాక. ఎక్కడైనా నా నడవడికను గమనిస్తే గనక నా నడవడిక అంతట్లో నువ్వు కనబడేటట్టుగా కృప చూపండి అయ్యా. అయ్యా తెలిసి తెలియక మాకున్నటువంటి అయ్యా బలహీనతలు ఆశ్రయంగా పెట్టుకొని అయినా కూడా నువ్వు మమ్మల్ని దీవించాలి, అయినా కూడా మమ్మల్ని రక్షించాలి, అయినా కూడా మాకు సహాయం చేయాలని తెలియక మేము అడుగుతున్నామేమో కానీ అయ్యా ఒక వాస్తవం మాత్రం ఈరోజు మేము తెలుసుకున్నాం. నీ పోలిక నువ్వు ఆశీర్వదిస్తావు, నీ స్వరూపాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు. ఎందుకంటే బైబిల్ వాక్యాలను మేము చదువుతున్నాం, హానోకు తను జీవించిన కాలం అంతా అయిపోయిన తర్వాత, అంటే అతను ఓడలోకి వెళ్ళిన తర్వాత ఆ తతనంతరం బయటకు వచ్చాక అతన్ని అతని కుమారులను దీవిస్తూ మీరు అభివృద్ధి చేయబడాలి, మీరు విస్తరించాలని చెప్పి వాళ్ళు దేవుని పోలికలో ఉన్నారు కనుక మళ్ళీ ఎప్పుడో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు తనకి గుర్తు తెచ్చి నువ్వు ఆశీర్వదించబడాలని అతనితో మీరు సెలవిచ్చారయ్యా. నీ స్వరూపం మా యందు ఉండునుగాక, నీ స్వరూపం మా యందు ఉండునుగాక, నీ పోలికలు మా యందు ఉండునుగాక, అయ్యా నీ సత్యము మా యందు ఎప్పుడు కనబడునుగాక. ప్రత్యేకమైన దైవికమైన పోలిక, ప్రత్యేకమైన దైవికమైన స్వరూపం, క్రీస్తు స్వరూపం మా యందు ఎప్పటి వరకు మీరు సంతోషించేవారు గనుక అందుచేత ఆ స్వరూపం మా యందు కనబడనివ్వండి, ఆ స్వరూపం మా యందు కనబడనివ్వండి. క్రీస్తు పోలికలు దీవించువారు అయ్యా, క్రీస్తు స్వరూపాన్ని ఆశీర్వదించువారు ఈ పోలికలు దీవించండి బాబు, దీవించండి. నీవు నీ వలె మారడానికి, నీ కొరకు మారడానికి, నీ సంతతిగా ఉండడానికి, నీ బిడ్డలుగా ఉండడానికి, పరిశుద్ధమైన సంతతిని అభివృద్ధి చేయడానికి, పరిశుద్ధమైన సంతతిని కలిగి ఉండడానికి మమ్మల్ని దీవించమని అడుగుతున్నాము తండ్రి. నీ స్వరూపాన్ని ఆశీర్వదించే దేవుడు గనుక మా యందు నీ స్వరూపము ఉండునుగాక, ఉండునుగాక. చాలా మంది తెలియక లోకములో సుఖభోగాలు, సుఖమైనటువంటి ప్రాంతముగా సుఖమైనవన్నీ కలిగి అదే మాకు ఆశీర్వాదం అని అనుకుంటున్నారు. కానీ అయ్యా వీటన్నిటికంటే కూడా నువ్వే ముఖ్యమని పౌలు ఎలాగైతే సమస్తమును పెద్దగా ఇచ్చి నువ్వు నాకు ముఖ్యమని చెప్పి నేను ఎలాగైతే కలిగి జీవించాడో ఈ దైవికమైన ప్రవర్తన మాలో అభివృద్ధి చేయండి, దైవికమైన భక్తిని మాలో అభివృద్ధి చేయండి, దైవికమైన ప్రవర్తనతో పాటు అనేక రకాలుగా మీ తరపున మీ బిడ్డలుగా మా జీవితాలు ఉండిపోవడానికి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికే కలగాలని నీ పోలికగా ఉన్నటువంటి బిడ్డలందరూ దీవించబడదు గాక, వారు శిరస్సుల మీదకి నీ ఆశీర్వాదంలో వచ్చును గాక. ఎప్పుడైతే దీవించిన దేవుడు, అతని శరీరాలను ఆశీర్వదించిన దేవుడు, అతని శిరస్సు మీద స్థాని అస్తాలు ఉంచిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పోలికగాను, నీ స్వరూపముగాను, నిన్ను ప్రేమించే వారిగా, నీ తరపు మాట లేకుండా జీవించే బిడ్డల మీదకి అయ్యా నీ చల్లలైన నీ ఆశీర్వాదపు అయ్యా నీ యొక్క చల్లు వారి మీదకి వచ్చును గాక. ఆశీర్వదించబడుదురుగాక. ఈ ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి అనడానికి నా శరీరం సాక్ష్యం ఇవ్వాలి, నా ప్రాణం సాక్ష్యం ఇవ్వాలి, నా ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి, నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నా ప్రాణమైన సంతోషంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేటట్టుగా చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ బిడ్డలు నీ కొరకు వంచులు ఎదురుగాక. ఎప్పుడైతే నీ ఆశీర్వాద
ఆశీర్వాదం ఆ రక్తం అందుకు వచ్చిందో, ఎప్పుడైతే నీ ఆశీర్వాదం ఆ శరీరం అందుకు వచ్చిందో, అయ్యా జరగలేని అద్భుతమైన కార్యములు నజరేయుడైన యేసు నామములో ఆశీర్వాదములు బిడ్డల మీద కలుగునుగా, ఆశీర్వాదముతో బిడ్డల కార్యాలు పొందుకుందునుగా. ఒక అద్భుతమైన కార్యం చెయ్యు దేవుడుగా, మా మధ్య బాధ్యత పడుతున్న వారిగా మీరు వచ్చి మా శరీరాన్ని మా ప్రాణాన్ని తాకుతున్నందుకు ముట్టుకుంటున్నందుకు అయ్యా మీరు తాకి మాకు కావలసినవి ఇచ్చేవాడిగా మీరు ఉన్నందుకు వందనాలు బాబు. బలమైనటువంటి కార్యములు బిడ్డలు అప్రమేయముగా కలగాలని యేసు నామములో వినయపూర్వకంగా అడుగుచు ప్రార్థన చేయుచు నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగురుగాక. హల్లెలూయా. తర్వాత మూడవ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. మూడవ వాక్య భాగం ఏమండి? 28వ అధ్యాయం ఆది కాండం 13వ వచనం 14వ వచనం సార్ చూస్తారండి. చాలా చక్కగా పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉపేదేమని అన్నారంటే ఇతనిని బట్టి అతని ఇంటి వారిని అంటారని, అతనిని బట్టి అతని ఇంటిలో ఉన్న స్వతంత్రని ఆశీర్వదించు దేవుడిగా అక్కడ కనిపించారు. అబ్రహాము ఏమన్నారంటే నీ వలన అన్య జనులందరూ, నీ వలన సకల జాతులు, నీ వలన సకల వంశాలు, ఈ భూమిలో ఉన్న వారందరూ దీవించబడతారు అన్నారు. అలాగే బైబిల్ వాక్యాలు మనం చదువుతున్నాం. ఇప్పుడు యాకోబు గారి గురించి చదవండమ్మా. ఇతని గురించి చదివితే గనక అబ్రహాము దేవుడును అండి 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 నీకు నీ సంతానములకు ఇచ్చేదను నీ సంతానం భూమి మీద ఏమంటే లెక్కకు ఇసుక రేణువుల వలె అండి అండి తూర్పు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదము భూమి యొక్క వంశములన్నీ ఎవమూలంగా ఆ నీ మూలంగానే మాట ఒకసారి గుర్తుపట్టండి. అది నీ మూలముగా బికాస్ ఆఫ్ యూ అని అంటున్నాడు. నీ మూలముగా నీ మూలమున బయట కొంచెం కలర్ ఇచ్చుకొని రంగురంగు కలర్ వేసి అక్కడ ఏంటంటే నీ మూలంగా ఈ రోజు నేను వాక్యం యాకోబు గురించి చెప్తున్నాను. రేపు ఆ నీ మూలంగా కానీ అక్కడ నువ్వే ఉంటావు, అక్కడ నువ్వే ఉండబోతున్నావు. నీ మూలంగా ఏమవుతారట? లోకంలో ఉన్న వారు దీవించబడాలి. అయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ మూలంగా యాకోబు దేవుడే మన దేవుడే మనం ఒప్పుకుంటే కనుక నీ మూలంగా దేవుడు దీవించడా. మీరు ఎప్పుడైతే చెప్తా
పాదాల దగ్గర పడేస్తే నయం ఆయన పడేసిన వాళ్ళు కూడా ఆయన బాగు చేసుకొని ఏమైనా కావాలని సరి చేసుకున్నాడు. కాకపోతే ఒక్కటి చెప్తున్నాను, మన ఇళ్లలో చక్కగా పుట్టిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ పిల్లలు ఎక్కడ ప్యారిస్ లో ఉన్నారట. ఎక్కడ ఏది అందంగా ఉన్నందుకు ప్యారిస్ లో ఉండాలి, సరిగ్గా లేకపోతే పల్లెటూరులో ఉండాలి. ఎట్లా అయిపోయింది చూసారా? అందుకే నేను అంటాను మన పిల్లలు మీరు దీవెనకరంగా ఉండండి, మీ పిల్లలు కూడా ఎవరి కోసం దీవెనకరమైన పిల్లలుగా ఉందిగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరికొన్న పిల్లలు మంచిగా ఉన్నారా లేదా? ఉన్నారండి. ఎవరైనా చూస్తే బకసిక్కినట్టు ఉన్నారా? ఎవరైనా ఎండిపోయినట్టు ఉన్నారా? లేదయ్యా, భలే చక్కగా ఉన్నారు మన పిల్లలు. దేవునికి స్తోత్రం. రానున్న కాలంలో దేవుని ఆశీర్వాదాలు అపరిమిత మీద ఆయన తన బిడ్డల మీద కనుపరచునుగాక. ఇంకో మాట, బైబిల్ వాక్యాలు 30:27 ఒకసారి చదవండి సార్. అదే ఆది కారణం నావాన అతనితో ఉన్న ఎడల నా మాట విను. ఎవరిని పెట్టండి మాట కూడా కొంచెం గుర్తుపెట్టండి సార్. ఇప్పుడు యాకో పేరు తీసి మీ పేరు పెట్టేసేయండి. అక్కడ ఏంటంటే అక్కడ నిన్ను బట్టి, నిన్ను బట్టి యెహోవా నన్ను. అమ్మో ఎడుమొహమడారు బాబు. లాభాను అస్సలు పిల్లలకి ఆడపిల్లలకి సంబంధమైన పొలాలన్నీ అమ్మేసుకున్నాడు. వాళ్ళకి సంబంధమైన అయ్యో గొర్రెలుంటే అయ్యో అమ్మేసుకునే వాడు. అసలు ఏది దక్కనిచ్చేవాడు కాదు. ఆ పిల్లలు పెద్దలయ్యి మా డాడీ అండి, మాకు రావాల్సింది కూడా అతనే, అన్ని సొంతం చేసేసుకొని అస్సలు ఏమి మొక్కలేదండి అని చెప్పారండి వాళ్ళు. అంటే ఏంటి అలా? కానీ బైబిల్ వాక్యాలు చదివితే ఒక వచనం చదువుతాయి అందులో నుంచి మనం ఇంకా చూస్తే కదా 30 చదవనమ్మా. నేను రాక మనకు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా ఎవరిని పట్టండి? నేను రాకముందు మాత్రం సత్తు గిన్నెలుండే, అల్లమైన కంచాలు ఉండే కదా. ఎప్పుడు పడుకుందామంటే మంచం ఉండేది కాదు. అర్థం చెప్తున్నాను, ఎప్పుడు నేల మీద పడుకునేవాళ్ళం, ఎప్పుడు చూసినా నేను అంటున్నాను. ఎప్పుడైతే నేను అంటున్నాను మన వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు వారికి ప్రథమ స్థానం వెళ్ళిపోతుందో మన స్థితిగతులను మార్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. యాకోబు ప్రత్యేకమైన బిడ్డండి, పెరుగులాడి ప్రభు శక్తిని పొందుకొని ప్రభు దీవులు పొందుకొని చూడడానికి నల్లగా ఉండేవాడు. ఎందుకంటే బైబిల్లో రాసిన విషయం ఏంటంటే అతను ఎండకి వెళ్ళాడట, చలికి చిక్కుపోయాడట, అయ్యా వర్షానికి మంచుకి అయ్యా చాల విధంగా అతను చిక్కుపోయినట్టుగా కనిపించేవాడట. అయినను ఈ యాకోబు గురించి లాభాన్ని అంటున్నాడు అల్లుడు. అల్లుడు గురించి ఎవరు చెప్తున్నారు? మామయ్య చెప్తున్నాడు, మామగారు చెప్తున్నాడు. ఏమనంటే బాబు ఒరే అల్లుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇల్లంతా ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. చెప్పండి అబ్బా, అందరూ చెప్పట్లేదమ్మా. మీరు ఒక ఇంటి వారు అయిన తర్వాత అప్పుడు అవతల వాళ్ళు చెప్పుకోవాలి. ఏమని అవతల వాళ్ళు ఏమని చెప్పాలంటే, ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, అడిగట్టిందో లేదా, ఆ రోజు నుంచి అన్ని మీవైననే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కొడుకు పెళ్లి చేస్తుంది ఒకవేళ పెద్ద ఇంటి వరకు లేదా ఒక ఇంటికి వెళ్ళాడు అనుకోండి, వెంటనే అవతల వాళ్ళు చెప్పాలి, ఏంటి మీ అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఎదుర్కోతాడేంటి, ఇప్పుడు సోమేరులాగా ఉంటాడేంటి అనే మాట్లాడుకోవాలయ్యా. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మా కుటుంబాలు దీవించబడ్డాయి. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి, ఎవరిని బట్టండి? నిన్ను బట్టి కుటుంబాలు, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ వంశం దీవించబడునుగాక. తర్వాత ఇంకో వచనాన్ని కూడా చదువుతాం అందులోనే 37 ఆది కాండము 9:10 సార్ చూడండి సార్. యాకోబు వచ్చు చూడగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై ఏమండి అతనిని ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక్కడ మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఏ పేరట? ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు అని అంటే దాని యొక్క అర్థం మీకు గమనించారా? ఇశ్రాయేల్ అంటే అర్థం ఏమిటి? ఇశ్రాయేల్ అంటే పదేవాదండి, రాజకుమారుడు, రాజుగారి కొడుకు, రాజవరు. మరి ఇసయే ఆయనకి రాజ్యం లేదు బొమ్మీద, ఎక్కడ ఆయన బొమ్మీద రాజ్యం లేదు. కానీ ఆయన ఎవరు? రాజులకు రారాజు. అంతే, ఆయన కొడుకు నువ్వు, ఆయన పిల్లడు నువ్వు. అందుచేత ఇక్కడ మీదట నువ్వు ఎవరు అమ్మా? ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడ్డా, నీ పేరు ఇస్రాయేల్. ఇదో చూడండి అబ్బా, యేసు ప్రభువులకు రానంత వరకు మనం తక్కువ టమాలాగా ఉంటాం. ఎలా ఉంటాం?
ఏసయ్య దగ్గరికి రానంత వరకు మనం ఎలా ఉంటాం? మోసం చేస్తాం, అన్యాయం చేస్తాం, తిండి తినే తిండిలో కూడా ఏ పర్వాలేదు లేదని చెప్పి అన్ని మోసంతో తింటాం. ఏం లేదండి, అంత ఎలాగైపోయారంటే అసలు ఉండిపోవాలంట, వడ్డీ మీద బతికేయాలట. ఎలాగండి? అసలు అంతా ఉండిపోవాలి, దేని మీద బతికేయాలి? అంతేనండి. చాలా మంది కాలం, చాలా మంది వ్యాపారం, చాలా మంది నిఖరం, చివరికి ఇదంతా పోగేసుకొని పాపం సమాధి తొట్లు వేసుకుంటాం ఏమో మరి చూసుకో. చాలా మందికి తెలియడం లేదు. బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ చాలా వివరణగా మనం చదువుతున్నాం. ఇస్రాయేల్, ఇస్రాయేల్ అంటే ఇక మోలీగాడిగా ఉంటే లాభం లేదన్నమాట. ఎలా ఉంటే లాభం లేదండి? అన్యాయస్తుడిగా ఉంటే లాభం లేదన్నమాట. బైబిల్ రాసింది ఎప్పుడంతకు ఇస్రాయేలు ఆ రోజు రాత్రి అంతా దేవుడు పెరుగులాడాక దేవుడు అతనిని వదలవయ్యాలంటే ఈయన అయ్యా నేను మిమ్మల్ని వదిలేతే నన్ను దీవించేవాడు ఎవరైనా ఉన్నారా సార్? అసలు మీరు నన్ను వదిలేస్తే పైనేమో ఎవరున్నారు? పైనేమో ఒక రెడీగా పరిగెట్టుకుని వస్తున్నాడు నన్ను చంపడానికి, కిందేమో ఒకటి ఇంకోటి పరిగెట్టుకుని వస్తున్నాడు. అయ్యి బాబోయ్ మిమ్మల్ని నేను వదిలేసేనంటే నా బతికి ఏదయ్యా అని చెప్పి ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు. అంతే దేవునికి స్తోత్రం. అయ్యా నేను ఒకటే చెప్తున్నానండి, మీ జీవితంలో ఒకటే, మనల్ని దీవించే దేవుడు ఆయన నష్టాలు కొరచగాలే. మనం అర్థం చేసుకోవాలి, ఆయన నష్టాలు కొరచగాలేదంతే. ఆయన స్టిల్ ఈస్ రెడీ టు బ్లెస్ యూ. ఆయన ఆశీర్వదించడానికి ఆయనకి ఏమాత్రం, నేను అంటాను ఆశీర్వాదాలు అనేది దేవుడి దగ్గర నుంచే వచ్చినాయి, కానీ ఇక ఎక్కడి నుంచి అవి వచ్చింది కాదు. అసలు మనిషి మీద ఆశీర్వాదాలు అనేవి ఒకటి ఉండాలని నిర్ణయం చేసింది దేవుడు. ఈ ఆశీర్వాదాలు మన శరీరం మీద వద్దా, ఈ ఆశీర్వాదాలు మన ప్రాణం మీద వద్దా, ఈ ఆశీర్వాదాలు మన ఆత్మ మీద వద్దా? అందుకే నేను అంటే నువ్వు దైవికమైన మనిషిగా మారిపో. ఎవరిలా ఉండాలట? దైవికమైన మనిషిగా. ఆ తదనంతరం దేవుడిగా చూస్తా బాబు, ప్రళయం వచ్చిన దేవుడు దీవెనలు ఇస్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా సార్ దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఈ రోజు వాక్యం ఏమిటంటే నువ్వు ఆయన పోలికలో ఉన్నావా లేదు. ఇప్పుడు నేను ఎవరన్నా ఎవరు మీరు ఎవరు పోలిక ఏంటంటే అంటే ఇంచుమించుగా మా అమ్మ మా అమ్మ పోలిక మా బాబు పోలిక అంటారు. మీ అమ్మ దేవుని పోలికలోకి రావాలి, నువ్వు కూడా ఎవరి పోలికలో రావాలంట? ఏసయ్య పోలికలోకి రావాలి. అమ్మ కాదు, బాబు కాదు, కొడుకులు కాదు, కూతురు కాదు, అందరూ పోలికలోనికి రావాలి. ఏసయ్య పోలికలోనికి వచ్చినప్పుడు ఆశీర్వాదాలు పుష్కలంగా మన మీద ఏలుబడి చేస్తే, మన మీద అభివృద్ధి చేస్తే, మనలో విస్తరిస్తా అనేక చోట్ల మీరు అడుగు పెట్టిన చోట్లలో తీవ్రంగా ఉండడానికి కారణాలుగా దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నవ్వుతూ ఉండడమ్మా, దేవుడు దీవెనలు విస్తారంగా మన మీద ఏలుబడి చేయుడుగాక. విస్తారమైన దీవెనలకు నోచుకున్న వారిగా ఆ ఆశీర్వాదాలు మన ఆశీర్వదించను. అందుచేత బాబు ఆయన దీవెనలు పలు రకాలుగా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాకపోతే నీ యందు నా యందు ఎవరు పోలుకుండాలి? ఎవరు పోలిక అంటే ఇప్పుడు యేసు ప్రభు దీవించడానికి రెడీగా ఉన్నాడండి. దీవించడానికి రెడీగా ఉన్నప్పుడు ఆయన పోలికలో ఉండే లైన్ అతను అనుకోండి, అందులో సైతాను గారు పోలికలో కూడా కొంతమంది వెళ్ళి ప్రభు దీవించవా దీవించవంటే ప్రభు ఏం చేశాడు, ఈడు ఎవడేడు, ఈడు ఒడ్డు మీద ఆ పెళ్లి వస్త్రాలు లేవు, ఈడు ఎవడేడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తినేస్తాను కాపాడు అక్కడి నుంచి అని చెప్పి వారిని లేపి పెళ్లి వస్త్రాలు లేనందువలన అతని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడే పడ్డాడు, అక్కడ వెలుపల వేసేయి అన్నాడు. అంచేత దొంగ బట్టలుగా ఉండవు తప్ప దేవుని కొరకు ఖచ్చితంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఏసయ్యలో ఉంటే మీకు అన్ని ఆశీర్వాదాలు, ఆయన పోలికలో ఉంటే మీకు అనేక రకాలైన ప్లస్ పాయింట్ గా అనేక దీవెనలు మీకు ఇస్తారు. అందుకే నేను అంటున్నాను ఇక్కడ అబ్రహాము గురించి మనం చదివాం, నీ వలన అన్యజనులు, నీ వలన సర్వలోకం. అలాగే ఇస్సాకారు గురించి చదివాం, శత్రువులు కూడా బయట వాళ్ళు చెప్పుకున్నారండి ఇతని దేవుడు గొప్పోడు, అందుచేత ఇతను మరీ అపరిమితముగా దీవించబడ్డాడు. బాబా ఇదేంటి, వేసిన దానికి ఏదో ఒక 100 బస్తాలు వేసాడనుకోండి, అంటే 1 బస్తా మేము వేసాడనుకోండి, ఆ పంట వేయడానికి ధాన్యం వేస్తే విస్తారంగా పండేసిన
చేయట క్రమక్రమముగా 100 రెట్లు 100 రెట్లు ఎవరు ఇస్సాకు వర్ధిల్లెను అని చదువుతా. తర్వాత ఎవరండి ఇస్సాకు తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు గారు వచ్చారు. యాకోబు గారి గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? యాకోబు మూలముగా, ఎవరి మూలముగా? అంచేత మూలము అనే మాట చాలా ఉన్నతంగా మీరు దాన్ని గుర్తించి అక్కడ ఖచ్చితంగా రానున్న కాలంలో నువ్వే ఆ స్థాయిలో ఉండబోతున్నావు, అందులో నుంచి నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండబోతున్నావు. అంచేత ఆయన పోలిక, ఆయన స్వరూపము నీ యందు ఎప్పుడు ఉండేటట్టుగా ప్రయత్నాలు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట మనం ఆలోచన చేయడానికి చూడండి, 39:5 అదే ఆది కాండం. అతనే తన ఇంటి మీదను అంతటి మీదను నువ్వు చాలా ముఖ్యమైన వాడు అని. అట్లా నేను చెప్తున్నాను సార్, ఇక్కడ ఒక మాట వచ్చింది ఏమిటంటే ఈ వచనంలో యోసేపును బట్టి ఏమైందటమ్మా? ఆ మూడో వచనం చదవండి అమ్మా. అందులోనే యెహోవా అతనికి తోడై ఉండినందున అతను చేసిన అంతయు చేతిలో అన్నీనండి అన్ని. ఇప్పుడు అలాగే ఆరో వచనం చదవండి అమ్మా. అతడు తనకు కలిగినదంతయు విచారించిన వాడు కాడు రూపవంతుడును. ఎవరు? అప్పుడు ఈ వచనాలు మీరు కొంచెం గమనించండి సార్, యోసేపును బట్టి అవతల వాళ్ళు ఏమయ్యారట? ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు కొంతమంది అడిగితే చాలు ఈ ఐరన్ లెక్క అంటారు, ఏమంటారండి ఐరన్ లెక్క? ఆ నృత్యనే చాలప్ప, ఉన్న కుంపట ఆరిపోవడం, ఏం భోజనాలు ఉండవు, ఇల్లులో ఏముండవు అని బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అట్లాంటి పరిస్థితులు మీ వలన ఎప్పుడూ జరగదు. దేవునికి స్తోత్రం. మీరు అడుగుపెట్టు ప్రతి చోట దీవెనలు ఉండును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను బట్టి ఇప్పుడు నేను అంటాను, యోసేపుకి అమ్మగారు ఎక్కడున్నారో తెలియదు, నాన్నగారు ఎక్కడున్నారో తెలియదు, అయిన వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు, బంధువులు ఏమైనా ఉన్నారా అంటే అది తెలియదు. యోసేపు వేరే దేశంలో ఉన్నాడు, భాష కాని భాష, దేశము కాని దేశం. యోసేపు అక్కడ ఏమాత్రం అతను అలాగా ఉన్నా కూడా ఒకవేళ ఏ తాగిపోతుడు లాగో, ఏ లోకస్తుడు లాగో మారిపోయాడు అనుకో, ఎవరైనా వెళ్ళి ఏంటి యోసేపు నువ్వు ఇలాగున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇలాగున్నావు ఏంటంటే, యా నేను ఎలాగుంటే నీకే కదా, నన్ను ఎవరు అడగలేదు సరే బాబు, ఎందుకంటే నాకు ఎవరు లేదు కాబట్టి నా ఇష్టం అని ఆయన అనొచ్చేమో. కానీ యోసేపు ఏమన్నాడో తెలుసండి, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వాళ్ళ నాన్నగారి దగ్గర ఏమాత్రం నేర్చుకున్నాడో దేవుని వాళ్ళకి. అప్పుడు కూడా అతని వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఎంతమ్మా చెప్పండి అమ్మా? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లోనే మా ఏదో 2 సంవత్సరాలు ఇంకా కాస్త ఎక్కువగా గొర్రెలు కాసి ఉంటాడు. అప్పటికే వాళ్ళందరూ అమలు కథకి ఒళ్ళు మండిపోయి, ఒరే ఇడు అన్ని మన మీద సడీలు చెప్పేస్తున్నాడు, ఈ రోజు ఏదో గొర్రె నమ్ముకుంటే అదిగో అమ్ముకున్న గొర్రె, అదేమో పులిసి పట్టుకుపోయింది, సింహం ఎత్తుకుపోయింది అని చెప్పేవారు ఇక్కడ ఇంటి దగ్గర రాగానే. వాళ్ళు అలాగే ఎలాగానే, నాన్న నేను ఒక విషయం చెప్తే నువ్వేం అనవు కదా అంటే చెప్పరా అనేవాడు. చెప్పరా అంటే, ఈరోజు ఇందాక అన్నయ్య వాళ్ళు ఏమన్నారు, గొర్రెని సింహం పట్టుకుపోయింది అన్నారు కదా, ఒట్టిదే నాన్న, ఆ సింహం ఏం పట్టుకెళ్ళదు, ఏలే అమ్మేసి ఆ డబ్బులు పంచుకుంటున్నాను, నాకు కూడా ఇస్తానంటే నేను వద్దు ఇది డాడీకి చెప్తాను అంతే, నన్ను పీకులోకి వెళ్ళాలనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు, ఎప్పుడు వీళ్ళు నాకు కీడు చేసేటట్టు ఉన్నారు డాడీ అంటే. వాళ్ళ మధ్యలో ఇతన్ని ఒకవేళ గద్దించేవాడేమో, ఎందుకంటే వాళ్ళు కూడా ఏమండి నా పిల్లలే. కానీ ఇది నిజంగానండి, వాళ్ళు చేసే ప్రతి చిరుతనాన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు చెప్తుంటే ఒకరోజు వాళ్ళ నాన్న నమ్మవలసి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, ఇలాగే ఉన్న విషయాలని చెప్పేస్తాడు, అందుచేత మనం ఏం చేద్దాం, చంపేద్దాం, అమ్మేద్దాం, ఏదో చేద్దాం. చూసారా? కానీ యోసేపు వెళ్ళినప్పుడు ఏ వయసులో వెళ్ళాడు కనుక నేర్చుకున్న కొంచెం వాక్యం, ఆ కొద్దిపాటి వాక్యం, ఆ కొద్దిపాటి భక్తి, ఆ కొద్దిపాటి దైవత్వాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి సంపాదించుకుని వెళ్ళిపోయాడు.
వెళ్ళిన తర్వాత యోసేపండి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా బైబిల్ గ్రంథాన్ని వదలలేదు. అంతే, నేను అలాగ అంటాను. అంతే, బైబిల్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది వేరే వేరే దేశాలు వెళ్ళిపోయారు, బైబిలా ఇక్కడ ఉన్నా, ఇక్కడేం కదా రాజభాగమే అన్నట్టుంటారు. కానీ అలా కాదు, తను వెళ్ళిన చోటల్లా నాకు మళ్ళీ సంతోషం ఏంటంటే మన క్రైస్తవులను మెచ్చుకోవాలి. వాళ్ళ విమానం ఎక్కడ వాళ్ళ పెట్లో స్మగ్లింగ్ ఇంగ్లింగ్ ఉండకపోయినా వాళ్ళ పెట్లో ఉంటున్నారు ఏంటంటే బైబిల్ గ్రంథం ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. దేవునికి దేవుని వాక్యాన్ని పట్టుకెళ్తారు. అలాగే యోసేపు పట్టుకెళ్ళాడు. యోసేపుని అటు ఇటు చూసారు, ఎవరా భయ అంటే చెప్పడం పోతున్నాడు. ఏ ఊరు అని అంటే ఏదో మాట్లాడుతున్నాడు, కానీ అది సరిగ్గా లెక్క సరిపోవట్లేదు. కానీ ఒకటి మాత్రం తన మనసులో వేదన ఏంటంటే, మా నాన్నగారు ఎలా ఉన్నాడో, మా అన్నయ్య గారు ఎలా ఉన్నారో. ఒక సందర్భం వచ్చేటప్పటికి ఎవరి యాకోబు గారికి కూడా ఏ సమాచారం చెప్పారంటే, అది చచ్చిపోయాడండి అని చెప్పారట. యాకోబు గారితో ఏం చెప్పారు, పిల్లోడు చచ్చిపోయాడు, ఇగో కావాలండి బట్టలు చూడండి. ఇగో మేము చెప్పాం, అప్పుడు చెప్తే నువ్వు నమ్మలేదు, ఇగో ఇవన్నీ అయ్యే ఆయన వేసుకున్న బట్టలు చూసారా. అలాగే అతన్ని చాలా బాధ పెట్టేశారండి. ఆ యాదవ్ గారు ఏమనుకున్నారంటే, ఇంకా నా జీవితంలో నేను ఏం చేయలేను, మా అబ్బాయిని నేను చూడలేను, అయిపోయిన బతుకు అనుకున్నాడు. కానండి, యోసేపు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, నేను ఒకటే ఈరోజు ఉదయ సమయంలో దేవుని తరపున మీ ముందు నిలబడి నేను చెప్పేది ఏంటంటే, ఆయన పోలికను దీపిస్తాడు, ఆయన స్వరూపాన్ని దీపిస్తాడు, కానీ ఎవడిని పడితే వాడిని దీపిస్తాడంటే నేనైతే ఒప్పుకోలేకపోతున్నాను. రీజన్ ఏమిటో తెలుసా అండి, ఆయన పోలిక ఆయన స్వరూపం మీ అందరూ ఏర్పడు వరకు కూడా ఆయన దీవెన అలా రెడీగా ఉంటాయి. ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు ఆయన ఆశీర్వాదాలు మీ శరీరం మీద, మీ ప్రాణం మీద, మీ ఆత్మ మీద పనిచేస్తాయని నేను చెప్తున్నాను. చూసారా, యోసేపుని దీవించాడు. యోసేపుని దీవించిన ఆ ప్రత్యేకత అవతల పని వాళ్ళు యజమానులు గుర్తుపట్టారు. నిజంగా ఇతన్ని ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మాకు ఆశీర్వాదం అని తెలుసుకున్నారు. నేను ఒకటే అంటున్నాను, ఆశీర్వాదాలను ఇచ్చు దేవుడిని కలిగి ఉన్నాడు గనుక యోసేపుని బట్టి అందరూ ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. జీవిత కాలంలో యాకోబు గారు అనుకున్నది ఒకటి, చాలా కాలానికి ఏమైందో తెలుసండి, ఎన్ని దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుతుంది. యాకోబు యోసేపును చూడడానికి టైం ఎంత, 17-18 సంవత్సరాల్లో వెళ్ళిపోయాడు అనుకుందాం, లేదా ఒక 20 సంవత్సరాల్లో వెళ్ళిపోయాడు అనుకుందాం. మళ్ళీ ఎప్పుడు, ఆయన పెళ్లి చేసుకున్నాక పిల్లలతో ఉన్నప్పుడు, అప్పుడు చెబుతున్నారు. ఏమని, ఆ యాకోబు గారి దగ్గరికి వెళ్ళారు, ఆ యోసేపు దగ్గరికి వెళ్ళారు, అన్నదంతా వాళ్ళ దగ్గర కలిగిన అంత ఆస్తి అంతా సయ్యి పట్టుకెళ్ళి, ఏది వెండి బంగారాలు పట్టుకెళ్ళి, రకరకాల సుగంధాలు ద్రవ్యాలతో వెళ్ళి, అయ్యారు మేము పలానా ప్రాంతాల నుంచి వచ్చాం, మా కూడు లేక వచ్చాం, అంచేత మా పిల్లలు మా కలిగిన మీకు ఇస్తున్నాం, మేము మా ఊర్లో మేము గొర్రెలు కాసుకునే వాళ్ళని చెప్పి వాళ్ళ అన్నలు అతనితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన గమనించారు, మీరు నాకు అన్నలేరా, ఎవరో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారు, అసలు మీరు నన్ను ఒకరోజు మీరు ఏం చేశారు, నన్ను నయ్యం ఆ రోజు రాళ్ళు ఎత్తింది మీరే, గణేట్ రాయలు ఎత్తింది నా మీద మీరే, కానీ నయ్యం ఆ సందర్భంలో మా తమ్ముడో లేదా మా అన్నయ్యో ఏం చేశాడు, మాట్లాడి అయ్యో అని చెప్తే ఏమవుతుందని చెప్పి ఎట్లనో మొత్తానికి నన్ను తప్పించారు. కాకపోతే ఒక విషయం చెప్తున్నాను బాబు, మీరెవరో కానీ నాకు ఒక అనుమానం ఏంటంటే మీరు వేగుల వారిలా కనిపిస్తున్నారు, అని చేత మీ పుట్టు పూర్వోత్సరాలు చెప్పండి అని మొత్తం తెలుసుకున్నాడట. తెలుసుకున్నాక వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ఇతను తమ్ముడు ఉన్నట్టుగాను, ఆ తర్వాత ఇంకా ఇలాగ కొన్ని విషయాలు వాళ్ళ నాన్నగారు ఉన్నట్టుగాను, ఇట్లాంటి విషయాలు చెప్పేటప్పటికి అంతేనండి, ఆయన అన్నాడు ముందు మీ నాన్నగారిని తీసుకురండి అన్నాడు. ఎవరిని, మీ నాన్న ఉంటే నాన్న, ఇంకెవరుంటే వాళ్ళని తీసుకురండి అని అనగానే వెళ్ళినప్పుడు ఏం చేయాలి, కూడా వెళ్ళి డాడీ ఆ రోజు మేము అనుకున్నాం కానీ ఏది సింహం చంపేసింది అనుకున్నాం కానీ కాదు డాడీ, ఆ బట్టలు మేము పాటిస్ పారిపోయాడు అనుకుంటున్నాడు, ఎట్లా ఇలా సొంత కథలు చెప్పి మొత్తానికి ఇప్పుడు ఆ ముసలాయిని తీసుకొచ్చారండి. తీసుకొచ్చాక వాళ్ళ అబ్బాయిని చూసి ఆయన ఏమన్నాడండి, అంత తెలిసేసాడు. చూసి ఏమన్నాడు తెలుసా, నేను అసలు నిన్నే చూడను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరిని చూస్తున్నాను, నిన్ను చూస్తున్నాను, ఇంకెవరిని, మీ పిల్లల్ని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం అండి ఇది. అందుకే నేను ఏమంటానంటే, యోసేపు వెళ్ళిన చోటల్లా అతనిని బట్టి, ఆ మాట మాత్రం గుర్తుండిపోయి. ఆ అబ్రహాం గారు మనం ఇది చదివాం, రెండవది ఇస్సాక్ గారిలో చదువుతున్నాం, మూడవది యాకోబు గారిలో చదువుతున్నాం, నాలుగవది యోసేపు గారిలో కూడా ఈ విషయం చదువుతున్నాం. ఇందాక మనం చదివాం ఉబేదేము యొక్క జీవితంలో కూడా వీళ్ళందరినీ దీవించడానికి ఒక లాజిక్ ఏమిటంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని కలిగి బ్రతికారు అంతే.
అర్థమవుతుందా? కలిగి చూపించారు వాళ్ళు అందరూ చెప్పండి, అందరూ చెప్పట్లేదు, దగ్గర చెప్పట్లేదు. అసలు ఈ లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఎంత అలా చూస్తున్నారు, అంటే టైం అయిపోయింది ముగించడానికి చూస్తున్నారు. చెప్పట్లేదు సార్, మీరు చెప్పరా ఎవరిని పట్టడా? దేవుని వాక్యం సార్, వాళ్ళ జీవితాలని దీవించిందే దేవుని వాక్యం. నేను అంటున్నాను మీరు ఎక్కడికి వెళ్ళా, దీవించబడ్డానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందుకే ఒకటి ఏమంటున్నానంటే, నేను ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆయన పోలికలోనికి రండి, ఆయన స్వరూపములోనికి రండి. అంతే, ఆయన పోలికలోకి రాకుండా మరీ దౌర్ధన్యంగా నన్ను దీవిస్తావా దీవించవా అంత ప్రభావం చేయకండి. ఇస్తావా ఇవ్వవా అని అడగండి. ఆయన పోలికని అందరూ ఏర్పడాలి అని దేవుడు పోయిన వారమే మనం చెప్తున్నాం కదండి. ఆయన స్వరూపం గురించి ఎన్నో వాక్యాలు చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇందులో నుంచి మనం గమనించగలిగిన ఇంకో మాట గమనిద్దాం. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? ఉబేదేదు అయిపోయాడు, అబ్రహాం అయిపోయాడు, ఇస్సాకు గారు అయ్యారు, యాకోబు గారు అయ్యారు, యోసేపు గారు అయ్యారు. తర్వాత ఇప్పుడు ఎవరంటే చూడండి, మా రెండవ సమయానికి రెండు ఐదవ అధ్యాయం పదవ వచనం ఒకసారి చూడండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, తోడుగా ఉండెను. అలాగే ఇంకొక వచనాన్ని కూడా చదువుతా, అక్కడ చూడండి మొదటి దిన ప్రాంతాలు 13:9 వచనం ఒకసారి చదవండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. అతనికి తోడై ఉండగా అని అంతకంతకు ఏమైపోయాడట? అధికుడు. సరే, మూడవ అధ్యాయం 1 అనుకుంటాను ఒకసారి చూడండి అమ్మ. అదే ఏది మొదట 2 అనుకుంటా, 3:1 పరిచిచ్చేవాడు. దేవుడి గురించి భలే ఆసక్తి ఉండేది. గొర్రెలు కాస్తున్న రోజుల్లోనే అయ్యా దావీదు గారిని అప్పుడప్పుడు సౌలు గారి దగ్గర తీసుకొచ్చేవారు. ఎందుకో తెలుసా? ఎందుకు ఎందుకమ్మా? నైనా దెయ్యాలు ఎలగొట్టడని పిలుచుకోవాలి. దేనికి? ఏది గొర్రెలు కాస్తున్నవాడు అప్పుడు ఈ రాజుగారికి ఏమో దెయ్యం పెట్టి ఉండేది. ఆ దెయ్యం మామూలు దయ్యం కాదు, అయిపోగా దుప్పటేసి హేకలేసేసేవాడు. ఒక్కోసారి ఇదే పట్టింది దెయ్యం, ఊరంతా రాజుగారికి దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పోవాలంటే పోవట్లేదు, రకరకాల వాళ్ళు ఉన్నా పోవట్లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఏమి లేదు సార్, మనం పని చేయొచ్చు. ఒక అతను ఉన్నాడు కుర్రోడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు. ఆ అబ్బాయి గనుక పాటలు పాడిన, ఆ అబ్బాయి గనుక ప్రార్థన చేసిన, ఆ అబ్బాయి గనుక ఏమి లేదు, ఆయన దేవుడి గురించి పాడతాడు, అతనితో పాటు దేవుడు వచ్చేస్తాడు. అతడు వచ్చాడంటే అతను కూడా ఎవరు వచ్చేస్తాడు? దేవుడు. బైబిల్లో మాట ఉందండి, దావీదు వెళ్ళిన చోట దేవుడు వెళ్ళేవాడట. ఏమంటే ఎవరు వెళ్ళేవారట? అమ్మ వచ్చిన తీసి చెప్పండి అమ్మా. మా పాస్టర్ గారు సార్, దేవుడు దావీదు వెళ్ళిన చోటల్లా. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి. ఇదేంటంటే బాబు, దావీదు ఒక్కడే వచ్చాడని అనుకున్నారు, కానీ దావీదు వెళితే కూడా ఎవరున్నట్టు? ఎవరున్నట్టు? అందరూ గుర్తించేశారు. చివరికి దావీదును అందరూ గుర్తించారు. ఇతను మామూలుడు కాదు, ఇశ్రాయేలుకు దీపం అన్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యాల్లో శత్రువులు కూడా గుర్తించి ఇతను మామూలుడు కాదు, ఇతను ప్రత్యేకమైన బలం గలవాడు అన్నారు. ఎవరు విరోధులు అన్నారు, ఇతను మామూలుడు కాదు, దేవదూత లాంటి జ్ఞానం గలవాడు అన్నారు. ఒకటా రెండా అనేక వచనాలు దావీదు గురించి మనం చదువుతాం. అయితే నేను అన్నాను, దావీదును బట్టి దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని శాంతి సౌఖ్యాలతో అయ్యా సమాధానంగా
ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. నేను అంటాను ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనించండి, దావీదును బట్టి ఈరోజు మనం దీవించబడడానికి ఒకటే కారణం, అదే ప్రత్యేకత దావీదు గుండా వచ్చిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ వాక్యాన్ని కొంచెం గమనించండి. సౌలు సన్నగిల్లిపోవడానికి, సౌలు నేలసిల్లిపోవడానికి అతను ఏ పాలుకుండేది? అతనిలో దెయ్యం పాలుకుండేది. అంతేనమ్మా, అర్థమవుతుందా? సౌలులో దెయ్యం ఉంటే దావీదులో ఎవరుండేవారు చెప్పండి? అందరూ చెప్పట్లేదు. యోబు గారిలో దేవుడు ఉంటే యోబు గారి భార్యలో నిజంగా ఉందా దెయ్యం ఉందా? ఎలా చెప్తారు చెప్పమ్మా, నువ్వు చెప్పు. అదమ్మా బాలే చెప్పావమ్మా, ఎందుకంటే దేవుణ్ణి దూషించే వాళ్ళు అందరూ దెయ్యాలు కలిగిన వాళ్ళే. మీరు గారు ఎప్పుడైనా తిట్టారు కానీ తిడితే మీలో దెయ్యం అని ఉంటే అర్థమవుతుందా? ఆవిడ తిడతా తిడతా మళ్ళీ ఏమంటుందట, ఇంకా నువ్వు బతకడం ఎవడం కోసం నువ్వు బతికి అంచేత నేను బాగా తిట్టి తిట్టి వచ్చాను, నువ్వు కూడా దేవుడిని తిట్టేసే అంటే ఆయన అయ్యో నా భార్య ఎంతలా చెప్పినప్పుడు నేను ఎందుకు వెళ్ళకూడదు, నా భార్య చెప్పింది కూడా భార్య మాట వినాలని చెప్పేసి అలాగే అనుకోలేదు. ఏమనుకున్నాడట, దేవుడిని తిట్టాలని అనగానే ఆ మాటకు వెంటనే మూర్ఖురాల్లో మాట్లాడుతున్నాం పిచ్చిదాల్లాగా అని చెప్పి నీ మాట ఏంటంటే నా పని అయినట్టే అని చెప్పి ఆ బూడిదన్న ఒంటి మీద కొట్టుకున్నాడు. కానీ దేవుడిని తిట్టలేదట, పై నుంచి దేవుడు చూస్తున్నాడు. ఇదేంటి, అందరూ వ్యతిరేకమైపోయారు యోగుకి, భార్య కూడా వ్యతిరేకం అయిపోయింది యోగుకి, అయినా కూడా యోగు ఇంతగా నా గురించి నిలబడ్డాడంటే ఇక మామూలు దిగులు కాదు ఇతనికి అని చెప్పి లెక్కేశారు. యోగు గారికి ఎన్ని ఒంట్లో ఉన్నాయో లెక్కేశారు, ఓ 2000 పోలే 4000 అన్నారు, 500 జతలు ఉన్నాయా, ఓకే ఇప్పుడు అంతా 1000 జతలు, అట్లా అట్లా లెక్కలేసి ఇక చూసుకో బైబిల్లో ఎన్ని దివ్యులు చేశాడో దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని చెప్తా ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ఒకసారి తీసేరమ్మా వచనాన్ని, ఒకసారి చెప్పండి మొదటి దిన వృత్తాంతాలు చదవండి ఒకసారి. అండి ఉంచారు ఎదోమీయులందరూ అతను సేవకులయ్యి దావీదు పోయిన చోటల్లా యెహోవా అతనిని, అంటే దావీదు వెళ్ళిన చోటల్లా. నేను బాగా చెప్తున్న ఒక మాట ఏంటంటే, దావీదు గారు అంతగా దీపించబడడానికి, అంతగా ప్రత్యేకంగా ఉండడానికి, ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా నేను చెప్తున్నాను, దావీదు ద్వారా అనేకమైన దీవెనలు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి మనం గమనించింది ఏమి, నీ వల్ల ఇతరులు దీవించబడాలి. నువ్వు ఎవరు లేకుండా ఇప్పుడు ఎవరు పోలిక, పోలిక అంటే స్వరూపం అంటే పోలిక ఎలా వస్తుందని చెప్పా పోయిన వారు, పుడితే పుడితేనే పోలిక, సాయితే కాదు. ఎవరో పిల్లలు చేసుకుని సాక్కుంటే ఎప్పటికైనా అది బాబు అది అమ్మ బుద్ధులు వస్తాయి కానీ మన బుద్ధులు ఆడలేదు అనమాట. అట్లాగే నేనంటున్నాను ఇప్పుడు మనం పుట్టాలి. ఎవరిలో బైబిల్లో ముసలాయి ఏమన్నాడు, నువ్వు తిరిగి కదా యోహాన సువార్త 3:3 వచనం ఏమంటున్నాయో, నువ్వు తిరిగి జన్మించాలి అంటే. అదే ప్రభు ఈ ముసలాడు ఎలా పుడతాడంటే మరి ఏమని మాట్లాడుతున్నా ఏవాక్యాలు చెప్తున్నా అని అతనికి చాలా విషయాలు దేవుడు వెల్లడి చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో చూస్తున్నాం. చేత దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వచ్చును గాక, ఆమేన్. సరే ఇప్పుడు ఆశీర్వాదాల్లో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయండి. నేను అంటాను ఇన్ని రకాల ఆశీర్వాదాలు అన్నీ కూడా యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయండి. ఎవరో చెప్పండి అమ్మా ఆశీర్వాదాల రకాలు మీకు చెప్తారా, మీకు తెలిసింది చెప్పండి. ఒకటి నేను సింపుల్గా కొన్ని పాయింట్లు ఎలా చెప్తాను, అదేమిటంటే ఆశీర్వాదంలో చాలా రకాలు ఉన్నాయి, చాలా చాలా రకాలు. అందులో నుంచి మనకి దొరకడానికి ఒకటి సామెతల గ్రంథం 21:3 వచనం ఒకసారి చూడండి, అంటే వివరణ కోసం చెప్తున్నానే తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే ఇలాగా దేవుడు మనం ఇలాగ ఈ విధంగా ఉండడం, ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా మనం జీవించడం, అది మనకు ఆశీర్వాదం. ఆశీర్వాదంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేను చెప్తాను. ఇదేమిటంటే చూడండి 49:6 ఆది కాండం ఏమంటే 25 వచనంలో చదివితే ఆశీర్వాదాల గురించి ఒక మాట ఏమిటంటే పరమ నుండి వచ్చే ఆశీర్వాదం. ఎక్కడి నుంచి అండి చెప్పండి అమ్మా, పరమ నుంచి అంటే ప్రతి మంచివి ఎక్కడి నుంచి వస్తుంది, ప్రతి మంచి దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి అంతేకాండి. బైబిల్ వాక్యాల్లో ఎక్కడ యాకోబుపత్రిక 1:17 వచనంలో ప్రతి మంచివి దోతీర్మయుడు తండ్రి దగ్గర నుంచి మనకు వస్తాయి
అంచేత బైబిల్ ఆశీర్వాదాలు ఉన్నాయి. పరము నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పొందుంటే, ఇంకా బైబిల్లో చదివితే కనుక ఆ 49:25 వచనంలో ఆది కాండంలో చదివితే, ఇదిగో భూమి లోపల నుండి వచ్చే ఆశీర్వాదం, లోపల నుండి అగాధముల నుండి, ఫ్రమ్ ద ఎవరి గ్రౌండ్ అని అంటున్నాడు. భూమి లోపల నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుంటే ఇంకా కొన్ని ఆశీర్వాదాలు ఏమిటంట, కుటుంబం నుంచి వస్తాయట. ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరిని బట్టి? భార్యను బట్టి, భర్తను బట్టి. అర్థమవుతుందండి? ఇప్పుడు మన ఇంట్లో కనుక యజమాని మంచిగా ఉన్నాడు అనుకోండి, అన్ని బాగా దీవెనలో ఉన్నట్టే కాదా? అంతేనా కాదండి? యజమాని మంచోడైతే ఇల్లంతా ఎలా ఉంటుందమ్మా? ఎవరు చెప్పట్లేదు ఏంటండి బాబు? మీ సార్లు మంచిగా ఉండరా ఏంటి? మంచిగా ఉంటారండి. ఇప్పుడు మన సార్ మంచిగా ఉండడంటే ఇల్లంతా ఎలా ఉంటుంది? పిల్లలు మాత్రం భలే ఉంటారండి, రబ్బర్ మంతుల్లాగా ఉంటారు. చూడగానే అర్థమైపోతే వీళ్ళ అమ్మ నాన్న భలే ఉన్నారులే అని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే మీరు మంచోడు అయితే అమ్మ కూడా ఎలా ఉంటుంది? బట్ట చిక్కుపోయి నక్కలాగా ఉంటుందా? చిక్కుపోయి పాప గునుపులు వచ్చి ఎముకలన్నీ పొడుచుకొచ్చి ఆవిడ ఎవరంటే మీ భార్యలో చెప్తారండి. అప్పుడు అప్పుడు ఏమన్నారు బయట వాళ్ళు, పాప వాళ్ళ భార్యకి అన్నం పెట్టడం అనుకుంటే తను కదా. ప్రైజ్ హల్లెలూయా. సరే ఇప్పుడు ఎలాగైనా సరే అది 49:25 చదువుతున్నాం. అక్కడ భార్య నుంచి, భర్త నుంచి, కుటుంబం నుంచి ఏం కావాలండి? ఆశీర్వాదాలు రకాలున్నాయి. కానీ ఆశీర్వాదాలు ఎన్ని రకాలున్నా యేసు ప్రభు ఒక్కడు మనలో ఉంటే కాదు, లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు. అన్ని ఆశీర్వాదాలు ఆయనలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే ఆయన ఎలా తిరుగుతున్నాడట, ఏమంటే దరిద్రుడిగా కనిపించాడు. కానీ ఎవరైనా ఆయన స్వీకరిస్తే కనుక వారి జీవితం ఐశ్వర్యవంతం అయిపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మొత్తం ఆశీర్వాదం మన లోపల నిక్షేపంగా ఉండాలంటే ఎవరిని పట్టేసుకోవాలి ఇప్పుడు? ఎవరిని తెచ్చేసుకోవాలి ఇప్పుడు? ఎవరిని కలిగి ఉండాలి ఇప్పుడు? అంటే మీరు మాట్లాడితే కూడా ఎవరు కనబడాలి? మీరు పలికినప్పుడు ఎవరు కనబడాలి? మీ నడవడికలో ఎవరు కనబడాలి? మీకు అర్థమవుతుందా? నేను ఇంత గట్టిగా చెప్తున్నాను కదా, యేసు ప్రభు దగ్గర తమాషగా ఉండద్దు. నేను ఒక్కడే రిక్వెస్ట్ కోరలేదంటే ఆయన ఉంటే చాలు అంతే మనతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజుగారు, మా దేశంలో ఎవరు ఇంకా అడుక్కునే వాళ్ళు ఉండకూడదు, పేదలు ఉండకూడదు అని చెప్పి పేదలందరికీ టమ్ కేయించాడట. ఏమని? అరే బాబు మీరు పలానా తారీఖు నుంచి మీకు ఏమేమి కావాలో మొత్తం నా రాజ్యంలో నా అంతఃపురంలోకి వచ్చి మీకు కాల్సిన పట్టుకోనరా, మీకు ఇంకంతే మళ్ళీ ఇంకా మీరు పేదలుగా కనబడద్దు, దరిద్రులుగా కనబడద్దు అన్నాడట. అంతేనండి, వాళ్ళంతా భలే పనికిని పోయేది వచ్చేసారు. సార్ చెప్పిన రోజు టయానికి వాళ్ళు వచ్చేసి ఎవరికి దోచిందాడు, కుర్చీ పట్టుకుపోతున్నాడు, చెప్పు పట్టుకుపోతున్నాడు, కంచం పట్టుకుపోతున్నాడు, మంచం పట్టు అన్ని పట్టుకుపోతున్నారట. అదేంటి పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు పక్కోడు కూడా వచ్చి ఇలా చూశాడట రాజుగారిని. ఆయన ఒంటి మీద మామూలు వాళ్ళ ఉన్నాడు, అన్ని ఇచ్చేసాడు కాబోలు. అక్కడ నిలబడి ఉంటే ఈ నెల ఆయన పక్కన నిలబడి ఉన్నాడట. నిలబడి ఉంటే సరే అందరూ పట్టుకుపోతుంటే అప్పుడు మధ్యలో రాజుగారు ఈ పక్కడిని చూసి, ఎరా బాబు నువ్వు నా దగ్గర నిలబడ్డావు, నీకు ఏమైనా కావాలంటే నువ్వు కూడా పట్టుకుపో, మళ్ళీ ఏం మిగిలవేమంటే మీరు అనుమతిస్తే మిమ్మల్ని పట్టుకుపోతానండి అన్నాడట. అంటే ఏంటి, రాజా నేను కనుక నేను పట్టుకుపోతే అన్ని వచ్చేస్తాయి మళ్ళీ నాకు. అర్థమవుతుందా? అంచేటప్పుడు మన అందరం మన ఇళ్ళకి ఎవరు పట్టుకుపోవాలి చెప్పండి? చెప్పట్లేదు, అందరూ చెప్పట్లేదు. ఏ సైన్ పట్టుకోవాలి? ఇక ఏ సుబ్రహ్మణ్యం పట్టుకోవాలి. నాకేస్తున్నా ఎవరు మీ ఇంటి పట్ల వచ్చారు అనుకుంటే నా ఇంటి పట్టుకోవాలి ఆయన. అందరి ఇళ్ళకి వచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంచేట ఈ వాక్యంలో నుంచి మనల్ని దేవుడు దీవించడానికి ఒక 4-5 వచనాలు చెప్తానండి. మొట్టమొదట ఆయన పోలిక ఎంత అవసరమో, ఆయన పోలిక, ఆయన స్వరూపం ఎంత అవసరమో, ఆ పోలిక స్వరూపానికి ఉండే ప్రత్యేకతలు చెప్తాను. ఒకటి, యేసు ప్రభు వారి గురించి మనం చదువుతాం, ఆయన నమ్మదగిన వాడు. ఎవరండి ఆయన? మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన ఎవరైనా మీ జీవితంలో చేతనైతే యేసయ్య తరపున మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండండి. ఇక నమ్మకమైన వారికి ఎన్ని దీవెనలు వస్తాయట? ఎన్ని? మెండైన అంటే అర్థమేంటి? చాలా అంటే అర్థమేంటి? లెక్కలేదని అంటే అర్థమేంటి? నేను ఇష్టం సార్, ఎన్ని గంపలు పెడితే అన్ని గంపలు నిండుతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నమ్మకంగా యేసయ్య పోలిక స్వరూపం అంటే నమ్మకంగా ఉండడం. ఆయన మీ మీద భరోసా పెట్టుకున్నాడు, నమ్మాడు మిమ్మల్ని. నన్ను కూడా నమ్మాడండి. నేను ఎప్పుడు కూడా ఏడ్చేది ఏంటంటే దేవుని దగ్గర అసలు నేనేంటి, నా బతుకేంటి, అసలు కొన్ని సందర్భాల్లో నేను ఏడవడం అలాగే ఇంకా అలాగే ఎడుతూనే ఉంటాను.
బైబిల్ అంటుకొని ఒకసారి ఇలా పేజీలు తిరగేస్తుంటే ముందుకెళ్ళలేను నా వచ్చిన చూసి ఎడుతూనే ఉంటాను. ఎందుకంటే నేనేమాత్రం యోగ్యుని కాదు, అయోగ్యుడిగా నీచుడిగా ఉన్న నన్ను ఆయన నమ్మకంగా ఉంటాడని నాకు పెద్ద పని అప్ప చెప్పాడు. మీరు నేను ఏసైకి ఎలా ఉండాలట? నమ్మకం అంతే బాబు. ఈ నమ్మకాన్ని ఇప్పుడు బైబిల్లో పెద్ద పెద్ద ఉన్నాయని కోరుకోలేదు, ఆస్తిపతి అధికారి పరిగెట్టాలి. ఎవరు కావాలన్నాడైనా నమ్మకస్తున్నాయన వెతుకుతున్నాడట. 101వ కీర్తనలో మనం చదువుతాం నమ్మకస్తులు ఎవరండి చెప్పండి అమ్మా. ఎంతమంది నమ్మకంగా ఉన్నారు ఇక్కడ ఏసై తరపున? వారందరిని దేవుడు మెండైన దీవెనలతో దీవించునుగాక. ఆమే. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకం 28:20 అనుకుంటా కదండి, సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. అంచేత శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో నమ్మకమైన మెండైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. అంచేత మీ జీవితంలో మీ వంతు మీరు చేయగలిగింది ఏంటంటే, ఏసయ్యా నీ కొరకు నేను నమ్మకస్తుడిగా ఉంటాను. ఎలా ఉండాలి? నమ్మకస్తుడు. ఇంకో వచనాన్ని చెప్తాను బైబిల్ వాక్యాల్లో, ఇక్కడ 128:1 అది మన అందరికీ తెలిసిన వాక్యమే. ఏమనంటున్నాడు? యెహోవా యందు భయభక్తి అంటే అర్థం ఏంటి సార్? భయము భక్తి రెండు. కానీ యాక్చువల్లీ దోస్ ఆర్ హావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు భయపడి పాపము చేయనట. ఏం చేయదండి? భయం అనేది ఒకటి ఉంటే ఇప్పుడు అమ్మ ఈరోజు క్రైస్తవ బిడ్డలకి రోజు వాళ్ళ వెనకాల ఎవరు ఉండరు. వాళ్ళకు కూడా ఉండేది ఏంటంటే బైబిల్ గ్రంథం ఒక్కటే. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ బైబిల్ బట్టి మనం ఏం చేయగలబోతున్నాం? మనం కూడా బయట ఉన్నాగా మనకు హుషారుగా రక్తం ఉంది, పొర్లుతుంది, కుర్రోలు ఎవరిస్తారు అందరూ, మనకు కూడా అనేకమైన ప్రత్యేకతలు ఉండినప్పటికీ కూడా మనం ఈ బైబిల్ గ్రంథానికి విలువిచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథానికి విలువిచ్చిన నువ్వు ఎలా ఉంటావంటాడు ఇక్కడ? భయం కలిగి ఉంటావు. ఎవరు భయం? దేవుని భయం అంతేనండి. దేవుని భయం పెద్ద పెద్ద వాళ్ళు మనం గుంజేస్తే ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ధైర్యంగా చెప్తాను, సార్ నేను దేవుని మనిషిని, నేనేం భయపడలేదు, ఖచ్చితంగా చెప్తున్నాను, నేను చెప్పేది కరెక్ట్ అని చాలా ఖచ్చితంగా బైబిల్ పట్టుకుని మనం నిలబడతాం. అట్లాంటి కృపా సత్యాలు మనకు తోడుగా ఉండుగాక. ఆమే. ఎలా ఉండాలట? దేవుని యొక్క స్వభావం, ఆయన పోలిక, ఆయన లక్షణాలను రెండో పాయింట్ ఏంటంటే భయభక్తి కలిగి ఉండడం. ఎలాగండి? అంతా చెప్పండి అమ్మా. ఏ విషయంలో కూడా నేను చెప్తున్నాను, దేవుని విషయాల్లో భయము భక్తి లేకుండా నువ్వు మందిరానికి రావడం అవసరం లేదు. వింటున్నారా? దేవుడు అంటే భయం లేకుండా నాయన ఎలాగన్నా ఉంటానో నా ఇష్టం అంటే ఆ పొగరుతనాన్ని దేవుడు అణిచేస్తాడు. దుష్టుడిని తర ఏమంటే తరవకుండానే వాడేమో వాళ్ళట పోతాడు సార్. నేను ఒక్కడే చెప్తున్నాను, మీకు దేవుని మీద మమకారం ఉంటే, ఒక ప్రత్యేకమైన నిష్ట ఉంటే, భయభక్తులు ఉంటే మీ జీవితాల్లో దేవుడు మెండైన దీవులను మీకు దయ చెయ్యను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత బైబిల్లో ఆశీర్వాదాల్లో కొన్ని ప్రత్యేకమైన ఏంటంటే, ఈ ఎహెస్కేల్ గ్రంథం అనుకుంటున్నాను 34:26 మనం చదువుతాం. అక్కడ ఏమంటారు? అక్కడ ఋతువుల ప్రకారముగా దీవెనలు ఇస్తారట. ఎట్లాగండి? చాలా ఉన్నాయి. అట్లాగా ఆయా సీజన్ రాగానే మీకు ఏం కావాలో అవి ఇచ్చే దేవుడు. అవును, దేవుని ఆశీర్వాదాల గురించి ఒక మాట నేను ఇలా చెప్తాను, దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో చేయగలిగితే బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు అంటే మొత్తం మీద 12-15 రకాలు ఉన్నాయి ఆశీర్వాదాలు. అందులో ఒకటి ఏంటంటే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అండి? జ్యేష్ఠత్వం అంటే వాళ్ళకి దేవుడు నియమించిన దీవెనలు కొన్ని ఉన్నాయి, అది వాళ్ళకే చెందుద్ది తప్ప వేరే వాళ్ళకి చెందదు. అట్లాగే బైబిల్లో ఏమంటే వాగ్దానాలు అనేవి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి ఎవరికి చేయబడ్డాయో వాళ్ళకే పనిచేస్తాయి. ఎవరికండి? ఇప్పుడు కొన్ని వాగ్దానాలు అంటారు. వాగ్దానాలు అనగానే మీకు తెలుసా, పోయిన సంవత్సరం నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఏంటంటే నిన్ను నేను బలపరుస్తాను అన్నాడు. నన్ను ఆయన బలపరుస్తాడని అంటే నేను నిజంగా అంత ఒత్తిడిలోకి నేను వెళ్ళాను. కానీ నన్ను బలపరిచిన వాడు మామూలు కాదు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే నా భలే గంతులయ్యాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వాగ్దానం నాకు ఎందుకు చెప్పాడో అదే నెరవేర్చాడు. సంవత్సరం అంతా నేను గమనించాను, నా వెనక నా ముందు ఆయన బలం తప్ప నాకు వేరే ధైర్యం అనేది కనబడలేదు. పెద్ద పని అండి దేవుని పని. పరిచర్ ఏంటో అంత సులభం కాదండి. అందుచేత ఆయన వాగ్దానం ఎవరికైతే చేస్తాడో అట్లాంటి దీవెనలు వారికి వస్తాయి. అది వాగ్దానం అంటే ఆశీర్వాదాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి బైబిల్లో. ఇంకొక మాట నేను చెప్తున్నాను బైబిల్ వాక్యాలు ఏంటంటే, అది చాలా చక్కగా చదువుతా ఉన్నాం. దాంట్లో చూస్తే కనుక మంచి ఆశీర్వాదాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా?
మంచి ఆశీర్వాదం. ఇదేంటండి బాబు అంటే, అవును అవన్నీ ఆశీర్వాదాలు. ఇవి మనకి ఎలా దొరుకుతున్నాయి అని అంటే నేను అంటాను, నువ్వు ఆయన పోలికలోనికి రావాలి. ఎవరి పోలికలోకి? ఆయన స్వరూపంలోనికి రావాలి. ఎవరి స్వరూపంలో అంటే చెప్పండి, అందరూ చెప్పండి, ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన స్వరూపం, ఆయన పోలిక శరీరం మీదకి రావాలి, ప్రాణం మీదకి రావాలి, ఆత్మ మీద కూడా రావాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పోలిక అంటే ఒక ఆత్మ అనేది మాత్రమే అనుకోకండి. శరీరాన్ని ఎలా పడితే అలా వదిలేయవచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు అంతే కాదమ్మా. దేవునికి స్తోత్రం. శరీరం కూడా ఆయనకు ఆలయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అని చెప్పినప్పుడు ఆయన ఆశీర్వదించడం మరి ప్రత్యేకతలో ఆయనకు అనుగ్రహించాడు. ఒకటి, ఆయన చేతులు ద్వారా. ఎక్కడండి చెప్పండి అమ్మా. తర్వాత ఇంకా ఎలాగా మీరే చెప్పేసి ఇప్పుడు, ఆ తన నామము ద్వారా. ఎలాగా? ఆ నామాన్ని ఎవరు పట్టుకున్నా కూడా, ఆ నామాన్ని పట్టుకుంటే బతుకులో అనేకమైన దీవెళ్ళే. దేవునికి స్తోత్రం. ఇంకెలాగా? ఓల్డ్ టెస్టమెంట్ లో రాజులుగా ఉన్న వాళ్ళందరికీ ఒక శాసనం ఉండేది. ఏంటి? వాళ్ళు ఎవరైనా రాజు అయితే కనుక ముందు ఏం చేయాలి? వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని రాయించుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళు రాయించుకోవాలి. రాయించుకున్న తర్వాత రాజు అయినంత మాత్రంలో బైబిల్ చదవకుండా రాజ్యం ఆడడానికి వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. అంటే నేను అంటున్నాను, ప్రతి వారిని దీవించడానికి దేవుడు ఇంకొక పద్ధతి ఎలా పెట్టాడంటే బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే పాటిస్తారో, బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే ఇష్టపడతారో, ఇవాళ దివారాత్రులు దీనిని ధ్యానించువాడు ధన్యుడు. అంతే. ఇందులో వ్రాయబడ్డ వాటిని చదివినా విన్నా వాడు దీవించబడతాడు. అంతే. అంచేత ప్రతి వారికి ఏముండాలమ్మా? బైబిల్ గ్రంథం ఉండాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా ముందు బైబిల్ గ్రంథం మాత్రం రెడీ పట్టేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చక్కగా కనిపిస్తున్నా కదా బైబిల్ అనుకుంటాం, కానీ ఒక్కసారి అనుకున్న బైబిల్ దొరకట్లేదు. చాలా కష్టమండి. అందుకే బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్ గ్రంథం ద్వారా, బైబిల్ గ్రంథం ద్వారా ఆయన తన బిడ్డలను ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పాలి. ఇది ఇది మాత్రం చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 44:3 వచనం ఒకసారి చదవండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. 44 అండి. ఎండిన భూమి మీద కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, ఏమండి నీకు పుట్టిన వారిని నేను ఆశిస్తున్నానమ్మ. ఇప్పుడు ఆశీర్వాదాలు, ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆశీర్వాదం. ఎవరి ద్వారా అండి? అందరూ చెప్పండి అమ్మా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వాదాలు అంటే నేను అన్నాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పిలుపులు అవుతారా, ధైర్యవంతులు అవుతారా? ఎలాగైపోతాం? ఎలాగైపోతాం అమ్మా? ఏకలాగా వచ్చి ఏకలాగా పారిపోతాం. ఎందుకు? పరిశుద్ధ ఆత్మ మన మీద ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఆవరించినప్పుడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత అన్ని భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉందని కాదు, అట్లా కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రీజన్స్ బైబిల్లో రకరకాలుగా చదువుతాం. అలాగని చెప్పి ఏదో కొంచెం ప్రవచనాలు చెప్తేనే పరిశుద్ధాత్మ ఉందని కాదు. కానీ నేను అంటాను, ముందు క్యారెక్టర్ లో పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నారని నిర్ధారణ రావాలి. క్యారెక్టర్ అంటే ఏంటి? మాటల్లో, చూపుల్లో. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు భలే వింతగా మా ఎక్కడ డౌట్ లేనట్టుగా చూస్తాం. ఎవరు లేరు మాత్రం ఎలా చూస్తామా? అప్పుడు మనం కొంచెం అమ్మో మన లోపల ఉన్నది ఎక్కడో మురికి లక్షణాలు బయటకు వచ్చి వింతగా చూస్తాం. అందుకే నేను అంటాను, మాటల్లో కూడా అంతే. అందరు ఉన్నప్పుడు ఏమో మంచి మర్యాదగా మాట్లాడుతున్నాను, ఎవరు లేనప్పుడు మాత్రం మండలిగా ఉన్నప్పుడు అప్పుడు వేరుగా మాట్లాడుతున్నాను. అందుకే ఇలాంటివి రాకుండా పరిశుద్ధాత్ముడు నీ మీద ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.